హలో డిజిటల్ టెక్కీస్, ఎలా ఉన్నారు? నా పేరు సందీప్, మీరు చూస్తున్నారు సందీప్ 360 టెక్. సో ప్రీవియస్ వీడియోలో మనం బీఏ బాస్ అంటే మనం ఫ్రీలాన్సింగ్ చేసుకుంటూ మన బాస్ కింద మనమే ఎలా ఉండాలి, సో మనం ఏ విధంగా మనీ ఎర్న్ చేయొచ్చు, ఫ్రీలాన్సర్ లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రీలాన్సింగ్ ఐడియాస్ ఏముంటాయని డిస్కస్ చేయడం జరిగింది. బట్ అవన్నీ నేను జస్ట్ ఒక ఇంట్రడక్షన్ థియరీ రూపంలో చూపించాను. అయితే ఈ వీడియోలో నేను ఆ ఫ్రీలాన్సింగ్ ఐడియాస్ ఏంటి, వాటి మనం ఏ విధంగా ఇంప్లిమెంట్ చేసి మనీ అనేది ఎర్న్ చేయొచ్చని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూసినట్టుగా తప్పకుండా సందీప్ 360 టెక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ ఆన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ ఐడియాస్ గురించి అందరికంటే ముందుగా మీరే చూడొచ్చు. సో ప్రీవియస్ గా నేను చెప్పాను కానీ మనం ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటి, దాన్ని ఏ విధంగా చేస్తాము, వర్క్ ఫ్రమ్ హోమ్ కి ఫ్రీలాన్సింగ్ డిఫరెన్స్ ఏంటి అని మాట్లాడుకోవడం జరిగింది. అది ఈ వీడియోలో మనం ఫ్రీలాన్సింగ్ లో ఐడియాస్ అంటే మనం ఇంప్లిమెంట్ చేసి వర్క్ చేయడానికి ఏమేమి ఐడియాస్ ఉంటాయి అవన్నీ కూడా నేను ఇప్పుడు క్లియర్ గా ల్యాప్టాప్ స్క్రీన్ చూపిస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా చివరికి చూడండి, దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేసి మనం ఏ విధంగా స్టార్ట్ చేయొచ్చు, ఈ ఫ్రీలాన్సింగ్ కెరీర్ లో మనం ఎలా ఉంటుంది, జీరో ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ ఏమిటాయి, అదేవిధంగా కొంత మనీ ఇన్వెస్ట్ చేసే ఐడియాస్ ఏమిటాయి ప్రతి ఒక్కటి కూడా నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకేంటి కావాల్సిన ల్యాప్టాప్ స్క్రీన్ మీద వెళ్ళిపోదాం, ఆ స్టెప్స్ ఏంటి, వాటిని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలని క్లియర్ గా తెలుసుకుందాం. సో ఇంట్రడక్షన్ మనం ఏదైతే టాపిక్ అనుకున్నామో ఆ టాపిక్ గురించి మనం డీటెయిల్ గా డిస్కస్ చేయబోతున్నాం. ఏవైతే మనం ఫ్రీలాన్సింగ్ ఉంటాయి ఆ ఫ్రీలాన్సింగ్ లో డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాస్ గురించి, వాటిని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయొచ్చు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సందీప్ 360 టెక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ ఆన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఫ్రీలాన్సింగ్ ఐడియాస్ గురించి అందరికంటే ముందుగా మీరే తెలుసుకోవచ్చు. ప్రీవియస్ గా నేను ఒక వీడియో అనేది అప్లోడ్ చేయడం జరిగిందండి, హౌ టు బికమ్ ఏ ఫ్రీలాన్సర్ తెలుగు అని. దీనిలో నేను డీటెయిల్ గా ఏ విధంగా చేయాలి ఏంటి అనేది మీకు ఒక థీరీ పార్ట్ కింద చెప్పాను. అయితే ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ప్రాక్టికల్ ఏమేమి ఉంటాయి అవన్నీ కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దాని గురించి నేను ఒక లిస్ట్ అవుట్ అనేది చేయడం జరిగింది, మీరు చూడొచ్చు. ఫ్రీలాన్సర్ ఐడియాస్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ బిజినెస్ అనేసి నేను తీసుకోవడం జరిగింది. దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసినట్టయితే లోగో మేకర్. సో లోగో మేకర్ అంటే ఎవరు, ఏం చేస్తారు? సో లోగో మేకర్ అంటే నాకు తెలిసి అందరికీ తెలిసే ఉంటుంది మీకు కూడా. మనకి ఏవైతే లోగోస్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్, మీరు బిజినెస్ లోగో అవ్వచ్చు, లేకపోతే ఒక యూట్యూబ్ ఛానల్ లోగో అవ్వచ్చు, లేదా ఒక బ్రౌజర్, ఇలా ప్రతి ఒక్క బిజినెస్ ఏదైతే ఉంటుందో దానికి కంపల్సరీ లోగో అనేది ఉంటుంది. సో ఎవరి నేమ్ బట్టి లేదా వాళ్ళు ఏదైతే బిజినెస్ పెట్టుకున్నా దాన్ని బేస్ చేసుకొని లోగోస్ అనేవి తీసుకుంటారు. ఒక కంపెనీ వచ్చి ఇలా మనకి ప్రతి ఒక్క దానికి కూడా లోగో అనేది మెయింటైన్ చేస్తుంటారు. సో ఈ లోగో అనేది ఏంటంటే మనకు ఒక ఐడెంటిటీని క్రియేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం గూగుల్ చూసినట్టయితే కనుక ఇక్కడ జీ అని మనకు ఒక ఐకాన్ కనిపిస్తుంది, దీన్ని మనం లోగో కింద తీసుకుంటాం. అదేవిధంగా మనకి యూట్యూబ్కి ఇలాగా ఇలా ప్రతి ఒక్క దానికి కూడా మనకి లోగోస్ అనేవి ఉంటాయి. సో మీరు ఈ లోగోస్ అనేవి క్రియేట్ చేసి అండ్ దెన్ వాటిని సేల్ చేస్తూ మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో లోగోస్ క్రియేట్ చేయడానికి మనకి చాలా ఫ్రీగా టూల్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. ఒకవేళ మీరు మొబైల్ నుంచి చేస్తే లోగో క్రియేటర్ యాప్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. ఒకవేళ మీరు వెబ్సైట్ నుంచి చేయాలంటే మనకి లోగో రిలేటెడ్గా మనకి ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటిని కూడా మనం ఈజీగా సెర్చ్ చేసి వాటి ద్వారా మనం సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు. సో మీరు ఇక్కడ చూసినట్టయితే నేను ఏం చేశానంటే గూగుల్లో లోగో మేకర్ అని ఈ విధంగా ఎంటర్ చేయడం జరిగింది. సో లోగో మేకర్ అని ఎంటర్ చేసిన తర్వాత మనకి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఇక్కడ నేను లొకేషన్ కూడా ఊబర్ సజెస్ట్లో ఇండియా అనేది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఎవ్రీ మంత్ మనకి ఎలా సెర్చెస్ వస్తున్నాయి ఏంటి అని చూద్దాం ఇక్కడ ఒకసారి. సో లోగో మేకర్ ఆన్లైన్, ఆన్లైన్ లోగో మేకర్, ఆన్లైన్ లోగో మేకర్ ఫ్రీ, ఈ విధంగా సెర్చెస్ అనేవి రన్ అవుతున్నాయి. ఓకేనా, అంటే సిపిసి ఇవన్నీ కూడా మనకి బాగున్నాయి. మనం ఇప్పుడు ఏం చేయాలంటే లోగోస్ అనేవి క్రియేట్ చేయాలి కాబట్టి దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి కూడా ఇక్కడ రావడం జరిగింది. మనం ఏం చేయాలంటే స్టార్టింగ్లో ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు దీనికి, ఫ్రీగా కూడా లోగో మేకింగ్ వెబ్సైట్స్ అవన్నీ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి నేను ఫ్రీ అని ఎంటర్ చేస్తున్నాను. సో లోగో మేకర్ ఫ్రీ అని ఎంటర్ చేయడం దానికి సంబంధించిన వెబ్సైట్స్ అన్ని కూడా ఇక్కడ లిస్ట్ కింద రావడం జరిగింది. ఓకే, ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే లోగో మేకింగ్ సర్వీస్ గురించి ఎంతమంది సెర్చ్ చేస్తున్నారో చూద్దాం. లోగో మేకింగ్ సర్వీసెస్, సో లోగో మేకింగ్ సర్వీసెస్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా రావడం జరిగింది. వెంటనే మనకి ఇక్కడ ఎంతమంది సెర్చ్ చేస్తున్నారు ఏంటని కూడా మనకు కనిపిస్తుంది. సో లోగో మేకింగ్ సర్వీసెస్, ఫ్రీ లోగో మేకింగ్ సర్వీసెస్ అనేసి ఈ విధంగా రావడం. సో సిపిసి చూసారా 830 రూపీస్ ఉంది. అంటే ఈ పర్టికులర్ కీవర్డ్కి మనం యాడ్స్ కానీ రన్ చేయాలంటే మనకి సిపిసి అనేది ఎక్కువగా ఉంది. అండ్ డిమాండ్ కూడా అలాగే ఉంటుంది లోగో మేకింగ్ గురించి, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు అయితే బిజినెస్ చేస్తున్నారో లేదా వాళ్ళు అయితే రన్ చేస్తున్నారో దానికి ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడానికి లోగో అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ వెబ్సైట్స్లో మనం ఫ్రీగా రిజిస్టర్ అయ్యి దాంట్లో ఏ విధంగా అయితే మనకి బెటర్గా ఉన్నాయో లోగోస్ డిజైన్ చేసుకోవడానికి కానీ వీటన్నిటికి కూడా వాటి గురించి చూసి లోగో సర్వీస్ అనేది మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఇది మీరు మొబైల్ నుంచి చేయొచ్చు, అట్ ద సేమ్ టైం ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్ నుంచి కూడా చేయొచ్చు. ఒకవేళ మీరు ఇంకా అడ్వాన్స్గా లోగోస్ అవి డిజైన్ చేయాలంటే మనకి అడోబ్ ఫోటోషాప్ కానీ కొన్ని లోగో మేకింగ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి, వాటి మీరు యూస్ చేసుకొని అడ్వాన్స్ లెవెల్లో 3D లోగో కానీ ఇవన్నీ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ లోగో మేకింగ్ గురించి కూడా నేను ఒక వీడియో అనేది చేయడం జరిగింది. ఈ విధంగా మీరు గూగుల్లో డిజిటల్ కమ్ అని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మా వెబ్సైట్ అనేది రావడం జరుగుతుంది. ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ చేయండి.
దీంట్లో నేను టూల్స్ అనే ఆప్షన్లో స్టార్టింగ్లో లోగో మేకింగ్ అనేది మనం ఏ విధంగా డిజైన్ చేసుకోవచ్చు, మన ఓన్ వెబ్సైట్ ఉంటే వెబ్సైట్కి కానీ లేకపోతే మన యూట్యూబ్ ఛానల్ ఉంటే యూట్యూబ్ ఛానల్కి లోగోస్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. ఇక్కడ మనకి మెనూలో టూల్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ టూల్స్ మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన మ్యాక్సిమం ఏవైతే టూల్స్ మనకి ఫ్రీగా అవైలబుల్ ఉన్నాయో వాటి అన్నిటి గురించి లింక్స్ ఇచ్చాను. ఇక మీరు చూసినట్టే మనకి ఫస్ట్ టూలే కనిపిస్తుంది ఫ్రీ లోగో మేకర్. దీన్ని ఏ విధంగా డిజైన్ చేయాలి ఏంటంటే వాచ్ వీడియో మీద క్లిక్ చేస్తే మీకు క్లియర్ కనిపిస్తుంది. అదేవిధంగా ఈ వెబ్సైట్ కూడా నేను లింక్ ఇచ్చాను, ఈ లింక్ మీద క్లిక్ చేయగానే మీరు ఈ వెబ్సైట్ నుంచి ఫ్రీగా లోగోస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. మీరు ఎటువంటి అమౌంట్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. దాని నుంచి డీటెయిల్ వీడియో కూడా ఇక్కడ మీకు ఇచ్చాను, ఇది మీరు క్లిక్ చేస్తే మీకు కనిపిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఈ విధంగా లోగో సర్వీస్ అనేది ప్రొవైడ్ చేసుకోవచ్చు. సో నేను చెప్పేదైతే మీరు ఏదో ఒక స్కిల్ మీద కొంచెం పర్ఫెక్ట్గా నేర్చుకోండి, మీ పర్ఫెక్షన్ బట్టే మీకు ప్రాజెక్ట్స్ రావాలా వద్దా ఎలాగా అనేది మీకు అర్థమవుతుంది. అదేవిధంగా మీరు ప్రమోట్ కూడా చేసుకోవాలి, లైక్ మీరు సోషల్ మీడియాలో కానీ మీ వాట్సాప్ స్టేటస్లో కానీ ఇలా మీరు డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో మీరు ప్రమోట్ చేసుకుంటూ గ్రూప్స్లో జాయిన్ అయ్యి ప్రమోట్ చేసుకుంటూ మీకంటూ ఫస్ట్ ఒక ఐడెంటిటీని కొన్ని కొన్ని ప్రాజెక్ట్స్ని ఇనిషియల్గా తెచ్చుకున్నట్టయితే ఆటోమేటిక్గా మీరు ఫ్రీలాన్సింగ్ కెరియర్లో ఎంటర్ అయిపోయి మనీ అనేది ఎర్న్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. సో ఫస్ట్ పాయింట్ మనం లోగో మేకర్ గురించి డిస్కస్ చేసాం, ఎలా చేయాలి ఏంటి, ఫ్రీ వెబ్సైట్స్ ఏమైనా అవన్నీ కూడా చూసాం, అండ్ దెన్ దానికి మార్కెట్ ఎలా ఉందని కూడా చెక్ చేయడం జరిగింది. సెకండ్ మనం చూసినట్టయితే వీడియోస్ ఇంట్రోస్ అవుట్రోస్ అండ్ బిజినెస్ ప్రమోషన్ వీడియోస్. సో ఇప్పుడు మనకి వీడియోస్ ఇంట్రోస్ అవుట్రోస్ ఎందుకు, ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు లేదా ఎవరైతే బిజినెస్ రన్ చేస్తున్నారో వాళ్ళ బిజినెస్లో ప్రొడక్ట్స్ ఉంటాయి లేదా వాళ్ళ సర్వీసెస్ ఉంటాయి కదా, వీటిని వీడియో మార్కెటింగ్ చేయాలి అని చాలామంది అనుకుంటారు. మనం చూడొచ్చు ఇప్పుడు టీవీలో వీటన్నింటిలో కూడా లోకల్ ఛానల్స్ ఏమంటే వాటన్నింటిలో అడ్వర్టైజ్మెంట్స్ వస్తుంటాయి. ఎందుకు వాళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ వీడియో రూపంలో చేస్తున్నారంటే వీడియో మార్కెటింగ్ అనేది రీచ్ ఎక్కువగా ఉంటుంది, అంటే ఎంగేజ్మెంట్ ఎక్కువగా ఉంటుంది అనమాట. మీరు ఒక కంటెంట్ వెబ్సైట్లో ఆర్టికల్ కింద పెట్టేదానికంటే కూడా దాన్ని ఒక వీడియో రూపంలో చూపిస్తే ఎదుటి వాళ్ళకి చాలా అర్థం అవుతుంది, ఎందుకంటే వాళ్ళు ఎట్ ద సేమ్ టైం ఆ కంటెంట్ని విజువల్గా చూస్తూ ఉంటారు. అదేవిధంగా మీరు చెప్పే వాయిస్ కూడా వాళ్ళకి ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మీకు వీడియో విజువల్స్ అనేవి ఎక్కువ ఎంగేజ్మెంట్ని ఎక్కువ ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తాయి, అందుకనే చాలామంది వీడియో మార్కెటింగ్కి ఇంట్రెస్టింగ్గా ముందుకు వెళ్తుంటారు. మన యూట్యూబ్ కూడా సక్సెస్ అవ్వడానికి వన్ ఆఫ్ ది రీజన్ అదే. నార్మల్గా వెబ్సైట్లో మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, యూట్యూబ్ కంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కానీ యూట్యూబ్ వీడియోస్ తొందరగా వైరల్ ఎందుకు అవుతాయంటే అవి ఎంగేజ్మెంట్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ క్లియర్గా విజువల్గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి ఇంట్రోస్ అండ్ అవుట్రోస్ ఏవైతే ఉన్నాయో మనం యూట్యూబ్ పరంగా క్రియేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని మనకి కాంటాక్ట్ అయ్యి ఇలా మేము వీడియోస్ ఇంట్రోస్ అండ్ బిజినెస్ ప్రమోషన్ గురించి సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నామని చెప్పి మీరు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లియర్గా ప్రొవైడ్ చేసి వాళ్ళ నుంచి ఏమైనా ప్రాజెక్ట్స్ అనేవి తీసుకోవచ్చు. సో వీడియోస్ ఇంట్రోస్ అవుటర్స్కి మనకి సాఫ్ట్వేర్స్ అనేవి చాలా అవైలబుల్ ఉన్నాయి, ఫ్రీగా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. కొన్ని మనకి వాటర్ మార్క్తో వచ్చేటివి, కొన్ని వాటర్ మార్క్తో రాకుండా ఉన్నాయి. ఒకవేళ మీరు మొబైల్ నుంచి చేయాలి అనుకుంటే మనకి కైన్ మాస్టర్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా. సో చాలా యూట్యూబ్ ట్యూటోరియల్స్ ఉన్నాయి, మీరు ఏదో ఒక దాని మీద పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఇంట్రోస్ అవుటర్స్ లేదా బిజినెస్ ప్రమోషన్ వీడియోస్ ఎలా చేయాలి ఇలా డీటెయిల్గా నేర్చుకుని వాటి ద్వారా కూడా మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఈవెన్ ఇవి ఎలా క్రియేట్ చేయాలి ఏంటని మీకు తెలిసిన దానికి సంబంధించి మీరు ఒక యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టి అలా కూడా మీరు గైడ్ చేస్తూ కూడా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి మనీ ఎర్న్ చేయడం అనేది పాయింట్ కాదు, ఇక్కడ మనకి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మన దగ్గర ఏదో ఒక స్కిల్ ఉండాలి, ఆ స్కిల్ని మనం ఏ విధంగా పబ్లిక్లోకి తీసుకెళ్ళాలి, దాన్ని మనం ఏ విధంగా ఎక్స్పోజ్ చేస్తే ఎంతమంది మనకి రీచ్ అవుతారు అనేది చాలా ఇంపార్టెంట్. మీ దగ్గర ఎంత స్కిల్ ఉన్నా సరే అది మీ వరకే ఉందనుకోండి, దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. సో మీ స్కిల్ని మీరు బయట వాళ్ళకి తెలిసేలాగా మీకంటే ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవాలి, ఇక్కడే మనం సక్సెస్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో తర్వాత మనం చూసినట్టయితే వెబ్సైట్ డిజైనింగ్. సో ఈ వెబ్సైట్ డిజైనింగ్ అంటే ఏంటి, సో వెబ్సైట్ డిజైనింగ్లో మనకి చాలా టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్ ఉంటాయి. సో మనం చూసుకుంటే HTML వెబ్సైట్ ఉంటుంది, వర్డ్ప్రెస్ ఉంటుంది, ఇంకా మనకి కస్టమ్ వెబ్సైట్స్ కానీ అండ్ ఐ మీన్ PHP CSS ఇలా బేస్ చేసుకుని చాలా రకాల వెబ్సైట్స్ అనేవి మనం డిజైన్ చేసుకోవచ్చు. అయితే మన ఛానల్లో మనం ఈజీగా అంటే యూజర్ ఇంటర్ఫేస్, అదేవిధంగా ఎవరైతే వెబ్సైట్ డిజైనింగ్ సర్వీస్ ప్రొవైడ్ చేసి మనీ ఎర్న్ చేయాలో వాళ్ళకి ఈజీగా అర్థం అవ్వడం కోసం వర్డ్ప్రెస్ తోటి నేను స్టెప్ బై స్టెప్ వీడియోస్ పెడుతున్నా. ఆ వీడియోస్ అన్ని కూడా మీరు చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఈ వెబ్సైట్ డిజైనింగ్ ద్వారా మనీ ఎర్న్ చేసుకోవడం మనకి చాలా ఈజీ అవుతుంది. ఎందుకు ఈజీ అవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూడొచ్చు, మనకి చాలా బిజినెస్ సర్వీస్ ఉంటాయి, మీ ఏరియాలో ఏదైనా రెస్టారెంట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేశాను, రెస్టారెంట్ నియర్ మీ అని ఒకటి ఎంటర్ చేసి ఈ విధంగా సెర్చ్ చేస్తున్నాను. అంటే నా దగ్గరలో ఏవైతే రెస్టారెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంటాయి. ఆ డిస్ప్లే అయిన వాటిలో మనం ఇక్కడ చూడొచ్చు ద ఫుడ్ కుజన్ రెస్టారెంట్ లాంచ్ బిర్యానీ ఇలా మనకి ప్రతి ఒక్కటి కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ వీళ్ళకి వెబ్సైట్స్ అనేవి ఏమీ లేదు. మనకి లోకల్లో ఏవి బాగా రన్ అవుతున్నాయి, ఎటువంటి వాళ్ళు ఎక్కువగా మార్కెట్ చేస్తున్నారు, ఎటువంటి వాళ్ళు ఎక్కువ బిజినెస్ రన్ చేస్తున్నారు మనకు ఒక ఐడియా వస్తుంది. మనం ఎందుకు లోకల్లో ఉండదు, లేదా మీకు ఒకసారి సర్వే చేయండి మీకు ఏమేమి బిజినెస్ ఎక్కువగా ఉన్నాయి మీ ఏరియాలో, మీ సిటీలో ఏమున్నాయి, ఎటువంటి వాళ్ళకి మనం ఇలా వెబ్సైట్స్ అవన్నీ కూడా రిఫర్ చేసి మనం వెబ్సైట్ డిజైనింగ్ తీసుకోవచ్చు అని మీరు ఒక స్ట్రాటజీ అనేది బిల్డ్ చేసుకున్న తర్వాత ఆ పర్టికులర్ నీష్ గురించి మనకి ఇన్ఫర్మేషన్ అంతా కూడా గూగుల్లో ఫ్రీగా అవైలబుల్ ఉంది. మనకి జస్ట్ డైల్లో ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంటుంది, అదేవిధంగా గూగుల్లో అవైలబుల్ ఉంటుంది. ఇంకా మనం ఏమన్నా హోటల్ రిలేటెడ్ కానీ మనం అయితే నీష్ అనుకున్నాం దాన్ని బేస్ చేసుకో కూడా మన ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకోవచ్చు. గ్యాదర్ చేసుకున్న తర్వాత వాళ్ళు మనకి కాల్ చేయాలి. సో ఇలా మేము మీ బిజినెస్ గురించి చూసాము, మీ దగ్గర గ్రాఫ్ కూడా ఇవన్నీ మంచిగా ఉన్నాయి, మీకు వెబ్సైట్ ఉంటే ఇంకా లీడ్స్ కానీ మీ బిజినెస్ పెంచుకోవడం చాలా ఉపయోగపడుతుంది. మనం ఏవైతే సజెషన్స్ ఉంటాయో అవన్నీ ప్రొవైడ్ చేసి మీకు తక్కువ కాస్ట్కి మీకు వెబ్సైట్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తాం.
చేస్తున్నామో మీకు ఈ విధంగా ఉంటుందని చెప్పి వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏమైనా ముందుగా కనుక్కోండి. దాన్ని బట్టే మీరు ప్రైస్ అనేది చెప్పాల్సి ఉంటుంది. అంటే బేసిక్ వెబ్సైట్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసినట్టు నేను ఒక వెబ్సైట్ ఓపెన్ చేశాను. ఇది ఒక బిజినెస్ సర్వీస్ వెబ్సైట్, అంటే వాళ్ళు ఏదైతే సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారో వాటిని చూపించడం కోసం ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్నారు. సో ఈ వెబ్సైట్లో మనం జస్ట్ సింగిల్ పేజ్లోనే ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రొవైడ్ చేస్తాం. ఇలాంటి వెబ్సైట్ అనేది మీరు ఈజీగా వితిన్ 3-4 అవర్స్లో డిజైన్ చేసుకోవచ్చు. అంటే మీకు డిజైన్ స్కిల్స్ ఉంటే చెప్తున్నాను, ఒక లేకపోతే ఒక 1 or 2 డేస్ మీకు టైం పడుతుంది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేసుకోవడానికి. ఇటువంటి వెబ్సైట్కి నార్మల్గా మనం ఎంత ఛార్జ్ చేయొచ్చు అంటే 3,000 to 5,000 వరకు ఈజీగా ఛార్జ్ చేయొచ్చు. అయితే ఈ ఛార్జెస్ టైంలో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, టోటల్గా వాళ్ళకి లాగిన్ యాక్సెస్ అండ్ దెన్ హోస్టింగ్ డొమైన్ అని వాళ్ళకే ప్రొవైడ్ చేస్తున్నామా లేదా మన దగ్గర ఉన్న హోస్టింగ్ని షేర్ చేస్తూ ఇలా డిజైన్ చేస్తున్నామని గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మీరు వాళ్ళకి ఫుల్ యాక్సెస్ ప్రొవైడ్ చేశారనుకోండి, సో వాళ్ళనే హోస్టింగ్ అండ్ డొమైన్ అని పర్చేస్ చేసి జస్ట్ మీకు వర్డ్ప్రెస్ లాగిన్ యాక్సెస్ తీసుకొని మీరు డిజైన్ చేసినందుకు 3,000 or 3,500 మీరు ఛార్జ్ చేయొచ్చు. సో మీకు అక్కడ సింగిల్ టైం ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది, మీకు తర్వాత ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లం ఉన్నాయి. సో ఇటువంటి బిజినెసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు టార్గెట్ చేయాల్సి ఉంటుంది. సో సింపుల్గా ఏం చేస్తారు, మీరు ఏదైతే టార్గెటెడ్గా అనుకున్నారో ఆ బిజినెస్ గురించి గూగుల్లో సెర్చ్ చేస్తారు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా వస్తుంది. మీ ఏరియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు కాల్ చేస్తారు, ఎందుకంటే మన దీంట్లో కాల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంటుంది, నెంబర్ ఉంటాయి కాబట్టి దానికి కాల్ చేసి మీరు పర్టికులర్ ఇలాగ మేము డిజైన్ చేస్తున్నాము అవన్నీ చెప్పేసి మీరు ఒక ప్రాజెక్ట్ని తీసుకొని దాన్ని మీరు కంప్లీట్ చేయొచ్చు. ఒకవేళ వాళ్ళు మీ దగ్గర నుంచి ఎటువంటి లాగిన్ యాక్సెస్ ఇవన్నీ కాకుండా కేవలం మాకు ఒక వెబ్సైట్ కావాలి దానికి పర్ ఇయర్కి ఎంత అన్నారనుకోండి, అప్పుడు మీరు ఏంటంటే ఒక 5,000 వరకు ఛార్జ్ చేయొచ్చు. సో ఈ 5,000లో మనం ఏం చేయొచ్చు అంటే మన హోస్టింగ్ అండ్ డొమైన్ ఉంటాయి కదా వాటిని మనం పర్చేస్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఆర్ 2-3 ప్రాజెక్ట్స్ వరకు మనకి ఏముందంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ అనేది రిటర్న్స్ అనేవి ఉండవు, ఎందుకంటే మనం హోస్టింగ్ అండ్ డొమైన్కి ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి. సో దాని గురించి మీరు సింపుల్గా ఏం లేదు, డిజిటల్ ఖమ్మం ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన మనకి ఇక్కడ హోస్టింగ్ అనే ఒక ఆప్షన్ ఉంది. సో హోస్టింగ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేను మీకు 2 సర్వీస్ ప్రొవైడర్స్ని రికమెండ్ చేయడం జరిగింది. అంటే ఎవరైతే ఇలాగ ఫ్రీలాన్సింగ్ అని కొంచెం అడ్వాన్స్గా చేయాలనుకుంటారో వాళ్ళకి ఇటువంటి హోస్టింగ్ ప్లాన్స్ అయితే బాగా సూటబుల్గా ఉంటాయి, దాన్ని మీరు ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు కూడా. సో ఇక్కడ మనకి బ్లూ హోస్ట్ అదేవిధంగా సై గ్రౌండ్ ఉన్నాయి. సో నేను మీకు బిగినర్ లెవెల్లో ఉన్నారు కాబట్టి బ్లూ హోస్ట్ని సజెస్ట్ చేస్తున్నాను. ఎందుకు బ్లూ హోస్ట్ని సజెస్ట్ చేస్తున్నా, ప్రైస్ కొంచెం తక్కువగా ఉంటుంది అండ్ దెన్ మనకి సర్వీస్ కానీ లైక్ ఎస్ఎస్ఎల్ కానీ మల్టిపుల్ వెబ్సైట్స్ మెయింటైన్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్టు మనకి గెట్ స్టార్టెడ్ ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి 3 ప్లాన్స్ అనేవి వీళ్ళు అవైలబుల్ ఉన్నాయి. సో డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి, దాని గురించి ఇక్కడ మనకి బేసిక్ ప్లాన్ ప్లస్ చాయిస్ ప్లస్. సో బేసిక్ అనేది కేవలం ఒకటే వెబ్సైట్కి, అంటే ఒకవేళ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పర్టికులర్ వెబ్సైట్ డిజైనింగ్ కావాలనుకున్న వాళ్ళు సపరేట్గా డొమైన్ మరియు హోస్టింగ్ వాళ్ళకే కావాలి లాగిన్ యాక్సెస్ అనుకుంటే మీరు ఈ బేసిక్ ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని మీరు సజెస్ట్ చేయొచ్చు. బట్ మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఓన్గా మీ దగ్గర డొమైన్ మరియు హోస్టింగ్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మీరు సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయాలి అనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా ప్లస్ ఆర్ చాయిస్ ప్లస్, ఈ 2 ప్లాన్స్లో మీరు ఏది పర్చేస్ చేసినా పర్లేదు. ఒకవేళ మీరు ప్లస్ ప్లాన్ పర్చేస్ చేస్తే మీకు ఎంత అవుతుందో ఆల్మోస్ట్ ఒక 5,000 to 6,000 రూపీస్ అవుతుంది. బట్ దీంట్లో మీరు ఫ్రీగా ఫస్ట్ డొమైన్ వస్తుంది, తర్వాత డొమైన్ అమౌంట్ పే చేయాలి. కానీ అన్లిమిటెడ్ వెబ్సైట్స్ అంటే అప్ టు ఒక 10 to 15 వెబ్సైట్స్, అంటే ఇటువంటి బిజినెస్ వెబ్సైట్స్ అనుకోండి మీరు 20 వెబ్సైట్స్ వరకు కూడా మీరు దీంట్లో మెయింటైన్ చేసుకోవచ్చు. బిజినెస్ వెబ్సైట్కి మనకి కస్టమ్ డిజైన్ ఒకటే ఉంటుంది, అంటే మనం రెగ్యులర్గా దాంట్లో ఏం చేంజెస్ చేయం, స్టాటిక్ పేజ్ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఫైల్స్ యాడ్ చేయడం కానీ అలాంటివి ఏమి ఉండవు. అదే ఒకవేళ మీరు బ్లాగింగ్ వెబ్సైట్ కానీ ఈ కామర్స్ వెబ్సైట్ డిజైన్ చేశారనుకోండి, అప్పుడు మనం ఎక్కువగా ప్రొడక్ట్స్ కానీ అదేవిధంగా బ్లాగింగ్ లేదా ఆర్టికల్స్ పెట్టడం పోస్ట్ పెట్టడం ఇవన్నీ చేస్తుంటాం కదా, అప్పుడు మనకి డేటా ఎక్కువ అవుతుంది. ఇలాంటి వాటికి మనకు అవసరం లేదు. ఇక్కడ మీరు చూసినట్టే మనకి 299 రూపీస్ ఆఫర్ ఉంది కదా. సో ఈ 299లో మనకి ఒక డొమైన్ ఫ్రీగా వస్తుంది, మీకు ఎస్ఎస్ఎల్ వస్తుంది, అదే ఎస్ఎస్డి స్టోరేజ్ అన్లిమిటెడ్ స్టోరేజ్ ఉంటుంది. అదేవిధంగా మీకు ఇక్కడ చూసినట్టయితే మనకి ఆటోమేటికల్లీ డైలీ మాల్వేర్ స్కాన్ అనమాట, అంటే మీకు హోస్టింగ్ పరంగా రిస్క్ ఫ్యాక్టర్స్ లేకుండా మీ వెబ్సైట్కి ఎటువంటి మాల్వేర్ కానీ హ్యాకర్స్ నుంచి కానీ వైరస్ కానీ రాకుండా మనకి ఫ్రీగా అవైలబుల్ ఉంది. సో ఇంకొంచెం మీరు అడ్వాన్స్గా వెళ్ళాలి అనుకుంటే అంటే ఇంకొంచెం సెక్యూరిటీ కావాలనుకుంటే మీరు ఇక్కడ చాయిస్ ప్లస్ ప్లాన్ కనిపిస్తుంది దీనికి వెళ్ళండి. దీనికి మీకు వచ్చేసి ఒక 8,000 or 7,500 అవుతుంది. దీంట్లో మీకు ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఏంటంటే కనుక డొమైన్ ప్రైవసీ, అదేవిధంగా కోడ్ గార్డ్ బేసిక్ బ్యాకప్ అనేది అవైలబుల్ ఉంటుంది. సో ఈ కోడ్ గార్డ్ బేసిక్ అనేది మీరు ఏవైతే క్లయింట్స్ వెబ్సైట్ చేస్తున్నారు కదా, సో ఈ వెబ్సైట్లో మనకి బ్యాకప్ అనేది డైలీ సేవ్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో మీరు బ్యాకప్ మాన్యువల్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇది కొంచెం అడ్వాన్స్ సెక్యూర్గా ఉంటుంది. మీ ఇన్వెస్ట్మెంట్ బట్టి మీరు డిపెండ్ అవ్వండి, మీరైతే ప్రాజెక్ట్ తీసుకున్నారో దాన్ని బట్టి మీరు విధంగా ముందుకెళ్ళొచ్చు. ఒకవేళ ఇవన్నీ కూడా కాదు, నేను కేవలం 3,000 రూపాయలకు ఒక ప్రాజెక్ట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను, నా దగ్గర అసలు ఇన్వెస్ట్మెంట్ లేదు, నాకు ప్రాఫిట్ లేకపోయినా పర్లేదు, నేను డిజైన్ చేసి ప్రాజెక్ట్ అయితే డెలివరీ ఇవ్వాలనుకున్నాను, దాన్ని కూడా నా దగ్గర బెస్ట్ చాయిస్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. సో సింపుల్గా డిజిటల్ ఖమ్మం వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి హోమ్లో ఏవైతే నేను ప్లాన్స్ అనుకున్నా, అంటే ఎవరైతే బ్లాగర్స్ అండ్ దాన్ని ఇలాగ ఫ్రీలాన్సింగ్ చేయాలి బిగినర్ లెవెల్లో ఉంటారో వాళ్ళ కోసం నేను ఒక ప్లాన్ని తీసుకురావడం జరిగింది. ఇక్కడ మీరు చూసినా కొంచెం స్క్రోల్లో చేస్తే కనిపిస్తుంది. సో వర్డ్ప్రెస్ హోస్టింగ్ అనేది నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీఆర్ ప్రొవైడింగ్ హోస్టింగ్ సర్వీస్ ఫర్ న్యూ బ్లాగర్స్, అవర్ హై క్వాలిటీ వెబ్ హోస్టింగ్ సర్వీస్ ఇంక్లూడింగ్ బిలో ఫీచర్స్. సో దీంట్లో నేను మీకు ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నా అంటే ఫ్రీ డొమైన్, సో మీరు డొమైన్కి ఎక్కువ అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు,
ఫ్రీ సిడిఎన్ కంటెంట్ డెలివరీ నెట్వర్క్ అనేది కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఫ్రీ ఎస్ఎస్ఎల్ మీ వెబ్సైట్ అనేది సెక్యూర్ గా మెయింటైన్ చేసుకోవడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. సో చీప్ ప్రైస్ అనేది నేను 2000 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఈ 2000 రూపాయల్లో ఇక్కడ ఏవైతే నేను ఫ్యూచర్స్ అన్ని చూపిస్తున్నానో అన్ని అవైలబుల్ ఉంటాయి. నేను ప్రొవైడ్ చేసేది రీసెల్లర్ ప్లాన్. మళ్ళీ చెప్తున్నాను, రీసెల్లర్ ప్లాన్. దీంట్లో మీకు సపరేట్గా వర్డ్ ప్రెస్ లాగిన్ యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. డైరెక్ట్గా సి ప్యానల్ యాక్సెస్ కానీ అవన్నీ కూడా నేను మీకు ఏం ప్రొవైడ్ చేయను. మీకు ఏదైనా సి ప్యానల్ పరంగా సపోర్ట్ కావాలనుకుంటే నాకు టెక్స్ట్ చేస్తే అవేమి చేయాలి, ఏంటి, మీకు ఏవైతే డౌట్స్ ఉన్నాయి అవన్నీ కూడా క్లియర్ చేయడం, అండ్ అట్ ద సేమ్ టైం మీకు సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది కూడా నేను ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాను. సో అడ్వాంటేజ్ ఏంటంటే దీన్ని తీసుకోవడం ద్వారా మీకు వీక్లీ బ్యాకప్ అండి, డైలీ బ్యాకప్స్ ఉండవు, వీక్లీ బ్యాకప్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఎవ్రీ వీక్ మీ డేటా అంతా కూడా మేము బ్యాకప్ తీసుకొని మా సర్వర్లో సేవ్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఫ్రీ సపోర్ట్. సో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే, ఎలా అయినా సరే, మీకు ఫ్రీగా సపోర్ట్ అనేది డైరెక్ట్గా వాట్సాప్ ద్వారా ఉంది. ఇక్కడ మా వెబ్సైట్లో కనిపిస్తుంది కదా, digitalcommon.com, ఇక్కడ నుంచి మీరు చేయొచ్చు. తర్వాత మనం చూసినట్టయితే ఫుల్లీ సెక్యూర్. సో మేము యూస్ చేసేది క్లౌడ్ బేస్డ్ సర్వర్స్ అండి. నార్మల్గా షేడ్ హోస్టింగ్ కానీ క్లౌడ్ బేస్డ్, మీకు ఫాస్ట్గా ఉంటుంది, అట్ ద సేమ్ టైం మీకు సెక్యూర్గా మీ సైట్ అనేది డౌన్ అవ్వదు. అదేవిధంగా మీరు ఫైనల్గా చూస్తే బెస్ట్ ఇన్ మార్కెట్. ఎస్, వీఆర్ ప్రొవైడింగ్ ఆల్ ఎసెన్షియల్ ఫీచర్స్ విత్ అవర్ ప్లాన్ అండ్ ఫ్రీ సపోర్ట్, దట్స్ వై వీఆర్ ద బెస్ట్. సో ఇక్కడ మీకు చెప్పేది అంటే మనం తక్కువ కాస్ట్లో 2000 రూపాయల్లో మీకు ఫ్రీ డొమైన్, ఫ్రీ సిడిఎన్, ఫ్రీ ఎస్ఎస్ఎల్, చీప్ ప్రైస్, అదేవిధంగా బ్యాకప్స్ అండ్ ఫ్రీ సపోర్ట్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి మేము బెస్ట్ అని చెప్తున్నాం. ఒకవేళ మీరు ఇనిషియల్ స్టేజ్లో ఉంటే ఇది మీరు తీసుకోవచ్చు. బేసిక్ ఇన్ఫర్మేషన్ చూపిస్తారు కదా, అలాంటి వెబ్సైట్ ఇస్ సూటబుల్. ఒకవేళ మీరు ఈ కామర్స్ లాంటివి తీసుకోవాలనుకుంటే కానీ కంపల్సరీ మీరు దీంట్లోంచి బేసిక్ ప్లాన్ కానీ లేదా ప్లస్ ప్లాన్ ఆర్ చాయిస్ ప్లస్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మన పర్ఫార్మెన్స్ అనేది బెటర్గా ఉండాలి కాబట్టి. ఈ విధంగా మనం వెబ్సైట్ డిజైన్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు. ఒకవేళ మీరు చాయిస్ ప్లస్ ప్లాన్ పర్చేస్ చేశారు, చేసిన తర్వాత మీకు ఫస్ట్ ప్రాజెక్ట్కి ఇన్కమ్ ఏం రాలేదు, బట్ సెకండ్ ప్రాజెక్ట్కి ఏమవుతుందంటే మీకు డబుల్ ఇన్కమ్ రావడం జరుగుతుంది. అది ఏ విధంగా వస్తుందంటే సెకండ్ ప్రాజెక్ట్ మీరు 3000 అనేది తీసుకున్నారు, 3000లో మీరు ఇన్వెస్ట్ చేసేది ఏముంది, కేవలం డొమైన్కే ఇన్వెస్ట్ చేస్తారు. 700-800లో మనకి డొమైన్ అనేది వచ్చేస్తుంది. తర్వాత 2000 రూపీస్ మనకి ప్రాఫిట్ కింద తీసుకోవచ్చు. అలా మీరు అప్ టు 10 వెబ్సైట్స్ వరకు చేసుకోవచ్చు కదా. ఈ 10 వెబ్సైట్స్కి మనం ప్రాఫిట్ అనేది కేవలం 1000 రూపీసే అనుకుంది. ఎక్కువ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఒక 10 ప్రాజెక్ట్స్ అనేవి మీరు గెయిన్ చేశారు, మీరు హార్డ్ వర్క్ చేశారు, మీ దగ్గరలో ఉన్న కొలీగ్స్ కానీ ఎవరైతే మీరు వాట్సాప్లో పెట్టడం, గ్రూప్స్లో పెట్టడం, తక్కువ కాస్ట్ ప్రొవైడ్ చేస్తాం, బిజినెస్ వాళ్ళకి కాంటాక్ట్ చేయడం, ఇలా మీరు మీకు ఏవైతే సోర్సెస్ ఉన్నాయో వాటి ద్వారా మీరు అందరినీ కూడా కాంటాక్ట్ అయ్యారు. కాంటాక్ట్ అయ్యి మీకంటూ ఒక ప్రాజెక్ట్స్ని తెచ్చుకోవడం స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు మీరు ఒక 10 వెబ్సైట్స్ అనేది దీంట్లో మెయింటైన్ చేసుకోవచ్చు కదా. సో 10 వెబ్సైట్స్కి మనం టోటల్గా వాళ్ళ దగ్గర నుంచి ఈచ్ వెబ్సైట్కి మినిమం 2500 రూపీస్ అనుకుందాం. సో 1500 మనకి ఇన్వెస్ట్మెంట్కి అయిపోయింది, 500 రూపీస్ మనకి హోస్టింగ్ ఇన్వెస్ట్మెంట్, అదేవిధంగా 1000 రూపీస్ డొమైన్ కనుక, ఇంకా మనకి 1000 రూపీస్ ప్రాఫిట్ ఉంటుంది. ఇలా మీరు 10 ప్రాజెక్ట్స్ చేసినా ఆ మంత్లో మీరు 10000 రూపీస్ మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అంటే నేను మినిమం అమౌంట్ చెప్పానండి, మీరు ఒక 5000-6000 కూడా డిపెండింగ్ ఆన్ ఆ వెబ్సైట్ డిజైన్ ఏదైతే దాన్ని బట్టి మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఇది మనకి ఎఫెక్టివ్గా ఉంటుంది. అండ్ దెన్ మనకి ఇక్కడ వ్యాలిటీ అనేది 1 ఇయర్ ఉంటుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు హోస్టింగ్ ప్లాన్ వ్యాలిటీ అనేది 1 ఇయర్. సో మీరు 1 మంత్కే నేను చెప్పాను, 1 మంత్కి 10000, మీ హోస్టింగ్ అమౌంట్ కూడా ఆల్రెడీ దాంట్లో ఇంక్లూడ్ చేశాను, పర్ ప్రాజెక్ట్కి వచ్చేసి 500 రూపీస్. అంటే మనకి ఎంత అవుతుంది, 10 ప్రాజెక్ట్స్ అనేది 5000 రూపీస్ మన ఇక్కడ ఫస్ట్ 1 మంత్లో సేవ్ అయిపోతుంది. లేదా సెకండ్ మంత్ ఆ థర్డ్ మంత్కి మీరు 10 ప్రాజెక్ట్స్ అయ్యనుకోండి, సో మీ హోస్టింగ్ ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా 3 మంత్స్లో మీకు వచ్చేస్తుంది. ఇంకా మనకి ఎంత ఉన్నాయి, 8 మంత్స్ ఉన్నాయి. సో 8 మంత్స్లో వచ్చేంత కూడా మీకు ప్రాఫిట్స్ కింద చూసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ సర్వర్ అనేది ఫుల్ అయిపోయింది, 10 తర్వాత ఫుల్ అయిపోయింది అనుకోండి, అంటే మీకు దీంట్లో ఐనోడ్ లిమిట్స్ అన్నీ కూడా 3 లాక్స్ ప్లస్ వస్తుంది. సో ఈ 3 లాక్స్ కంటే మీకు అయిపోతే మీరు ఏం చేయాలి, ఇంకో 5000 పెట్టి ఇంకోటి తీసుకోవచ్చు. ఇలా మీరు ఏం చేయాలంటే మీ ప్రాజెక్ట్స్ అనేవి పెంచుకుంటూ ఒక ఫ్రీలాన్సర్ కింద, ఒక ప్రొఫెషనల్ డిజైనర్ కింద మీరు సెటిల్ అయిపోయి మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీ దగ్గర స్కిల్స్ ఏమైనా దాని బేస్ తీసుకొని వేరే ఆల్టర్నేటివ్ మీకు ఐడియాస్ వస్తూనే ఉంటాయి వన్స్ మీరు ఈ ఫీల్డ్లోకి వచ్చి. సో కొంచెం వర్క్ స్టార్ట్ చేసి ముందుకు వెళ్తున్నారు అనుకోండి, దాన్ని బేస్ చేసుకుని వేరే ఏమి ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, ఎలా మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు, ప్రతి ఒక్కటి కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. ఇంకా దీంట్లో మీకు బెస్ట్ అడ్వాంటేజ్ అంటే మీరు కొంచెం ప్రొఫెషనల్ అయిన తర్వాత ఏం చేయొచ్చు అంటే కనుక మీరు దీన్నే అఫిలియేట్ మార్కెటింగ్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గరకు ఒక క్లయింట్ వచ్చారు, సో క్లయింట్ వచ్చిన తర్వాత మీరేం చెప్తారంటే మీరు ఇలా హోస్టింగ్ అండ్ డొమైన్ పర్చేస్ చేస్తే మేము డిస్కౌంట్ అనేది సపరేట్గా ఇవ్వడం జరుగుతుంది, మీరు డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు. సో వాళ్ళకి ఏం చేస్తారంటే పర్చేస్ చేసే ముందు ఇప్పుడు నేను మీకు ఏ విధంగా అయితే ఇక్కడ డిజిటల్ కమ్మం వెబ్సైట్లో లింక్స్ అనేవి ప్లేస్ చేసి దాని ద్వారా వెళ్ళని చెప్తున్నాను, ఇవన్నీ నా అఫిలియేట్ లింక్స్, దీని నుంచి ఎవరు పర్చేస్ చేసినా నాకు కొంత కమిషన్ అనేది రావడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మీరేం చేస్తారు, హోస్టింగ్ పర్చేస్ చేసేటప్పుడు క్లయింట్కి ఈ పర్టికులర్ వెబ్సైట్ నుంచి పర్చేస్ చేయండి, మా సపోర్ట్ అది మీకు ఇంకా ఎక్కువగా ఉంటుందని చెప్పి ఆ పర్టికులర్ వెబ్సైట్ నుంచి లింక్ ఏదైతే ఉందో మీ లింక్ నుంచి వాళ్ళు పర్చేస్ చేసినట్టయితే మీకు కమిషన్ వస్తుంది. సో ఇటు మన డిజైనింగ్ పరంగా అమౌంట్ ఎర్న్ చేసుకోవచ్చు, అటు అఫిలియేట్ మార్కెటింగ్ పరంగా కమిషన్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఇలా మనకి చాలా వేస్లో మల్టిపుల్ వేస్లో మనీ అనేది ఎర్న్ చేసుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి కాబట్టి. సో మీరు కొంచెం వర్క్ చేయాల్సి ఉంటుంది. అనేది ఏంటంటే ఇవన్నీ మనకి సింగిల్ నైట్లోనో 1 మంత్లోనో 2 మంత్స్లోనో వచ్చే కాదు. సో మీరు దీని గురించి సబ్జెక్ట్ని గెయిన్ చేసుకోండి. ఈరోజు నేను ఒక కొటేషన్ కూడా పెట్టడం జరిగింది. సో ఆ కొటేషన్ ఏంటి అంటే కనుక, సో మీరు ఇక్కడ చూసినట్టయితే గెలిచేది నువ్వే, ఓడేది నువ్వే, పరిగెత్తేది నువ్వే, దేనికోసం ఎందుకోసం నీ పరుగు, గమ్మం లేని పయనంలో గెలుపు ఓటములు ఉండవు.
సో ఇక్కడ నేను క్లియర్గా చెప్తున్నాను మనం దేని గురించి చేస్తున్నాము ఏంటి. సో హార్డ్ వర్క్ చేసేది మీరే, కష్టపడేది మీరే, స్ట్రగుల్ అయ్యేది మీరే, అండ్ దెన్ సక్సెస్ వస్తే కనుక హ్యాపీగా ఫీల్ అయ్యేది మీరే. కానీ అసలు దేనికోసం చేస్తున్నారు, అసలు ఎందుకు మీరు వర్క్స్ అనేది స్టార్ట్ చేశారు, ఈ ఫీల్డ్లోకి ఎందుకు వచ్చారు, ఇవన్నీ కూడా మీరు ఒకసారి ప్లాన్డ్గా ఫిక్స్ చేసుకోవాలి. మీరు దేని గురించి అయితే అనుకున్నారో దాని గురించి మీరు వర్క్ చేస్తే కనుక తప్పకుండా మీకు సక్సెస్ అనేది ఉంటుంది. సో నేను ఇది చేయాలి అది చేయాలి, ఒకటేసారి యూట్యూబ్ ఛానల్ పెట్టాలి, ఒకటేసారి గేమింగ్ ఛానల్ పెట్టాలి, ఇంకోసారి టెక్ ఛానల్ పెట్టాలి, ఇంకోసారి మిస్టీరియస్ ఛానల్ పెట్టాలి, లేకపోతే బ్లాగింగ్ చేయాలి, అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలి, ఇలా మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర స్ట్రెంగ్త్ ఏముంది అనేది తెలుసుకోండి. సో నా స్ట్రెంగ్త్ ఇది, నేను వీడియో రికార్డింగ్ చేయగలను, నా స్ట్రెంగ్త్ ఇది నేను ఎడిటింగ్ చేయగలను, నా స్ట్రెంగ్త్ ఇది నేను ఆర్టికల్స్ అనేవి బాగా రాయగలను, ఇలా మీరు ప్రతి ఒక్కదాని గురించి కూడా డీటెయిల్గా మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోండి. అనలైజ్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన ఫీల్డ్స్ ఏమున్నాయి, దాంట్లో మనం ఏదైతే బాగా ఇంట్రెస్టెడ్గా ముందుకు వెళ్ళగలం, దానికి తగ్గ ఎక్విప్మెంట్ మన దగ్గర ఉందా లేదా, ల్యాప్టాప్ ఉందా, మొబైల్ ఉందా, ఒకవేళ మొబైల్తో ఉంటే మొబైల్తో చేసేటివి ఉన్నాయి. ఇలా మీరు ప్రతి ఒక్కటి మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకున్న తర్వాత పర్టికులర్ ఆ టాపిక్ మీద వర్క్ చేయండి, తప్పనిసరిగా మీకు 100% రిజల్ట్స్ అనేవి ఉంటాయి, మీరు సక్సెస్ అవుతారు. సో అందుకనేసి నేను ఈ కొటేషన్ పెట్టడం జరిగింది. యాక్చువల్లీ ఈరోజు నేను మార్నింగ్ ఎందుకో ఏదో ఆలోచిస్తుంటే నాకు ఇది మైండ్లో అనిపించింది. సో మనం ఇంత స్ట్రగుల్ అవుతున్నా ఇన్ని చేస్తున్నాం కదా, మన సబ్స్క్రైబర్స్కి కొంచెం మోటివేట్ చేసే విధంగా ఏదైనా పెట్టాలి అనేసి అనుకుంటే అనుకోకున్న మైండ్లో ఈ వర్డ్స్ అనేవి స్ట్రైక్ అయ్యాయి. ఈ స్ట్రైక్ అయిన వెంటనే దాన్ని టైప్ చేసి ఈ విధంగా పెట్టడం జరిగింది. ఒకవేళ మీకు కనుక ఇది నచ్చితే కింద కామెంట్ చేయండి. సో ఇలా మనం ప్రతి ఒక్కటి మన దగ్గర ఏదైతే టాలెంట్ ఉందో దాన్ని మీరు బయటికి చెప్తుంటేనే వేరే వాళ్ళకి తెలియడం జరుగుతుంది. సో ఇక్కడ మన వర్డ్స్ అనేవి ఒకరిని మోటివేట్ చేసేలా ఉండాలి, అట్ ద సేమ్ టైం మనల్ని మనం ఇంకా ముందుకు తీసుకెళ్లేలా ఉండాలి. కాబట్టి మన ఆలోచన, మనం చేసే విధానం ఇవన్నీ కూడా దీని మీద డిపెండ్ అయి ఉంటాయి. ఓకే, సో ఈ విధంగా మనం వెబ్సైట్ డిజైనింగ్ ద్వారా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. నేను స్టార్టింగ్లో కూడా అలాగే చేశాను, ప్రాజెక్ట్స్ తీసుకోవడం, వాటిని చేయడం, ఈ విధంగా రొటేట్ చేసుకుంటూ మెల్లమెల్లగా మెల్లమెల్లగా ముందుకు రావడం జరిగింది. సో తర్వాత మనం చూసినట్టయితే ఆర్టికల్ రైటింగ్ ఇన్ తెలుగు, ఇంగ్లీష్, హిందీ. సో ఇక్కడ మనకి ఆర్టికల్ రైటింగ్ అంటే చాలామందికి ఇంట్లో ఉండి లైక్ ఇలా వెబ్సైట్ డిజైనింగ్ కానీ ఎక్స్ట్రా స్కిల్స్ అనేవి ఉండవు, లైక్ టెక్నికల్గా అంత నాలెడ్జ్ ఉండదు. సో అలాంటి వాళ్ళు ఏం చేయండి, సింపుల్గా ఆర్టికల్ రైటింగ్ అనేది చేయొచ్చు. సో ఆర్టికల్ రైటింగ్లో మనకి 2 types ఆఫ్ ఆర్టికల్ రైటింగ్ ఉంటుంది. అంటే యూనిక్ కంటెంట్ జనరేషన్, అంటే ఇప్పటివరకు లేని కంటెంట్ని జనరేట్ చేయడం, లేకపోతే ఆల్రెడీ ఉన్న కంటెంట్ని మీరు రీవ్రైట్ చేసి దాన్ని యూనిక్ స్టైల్లో డిస్ప్లే చేయడం. ఇలా మనకి 2 విధాలుగా ఆర్టికల్ రైటింగ్ అనేది చేయొచ్చు. ఎందుకంటే మనకి ఆర్టికల్ రైటింగ్కి చాలా డిమాండ్ ఉందండి, మనకి చాలామంది బ్లాగర్స్ ఉన్నారు, వాళ్ళకి కంటెంట్ అనేది చాలా రిక్వైర్డ్ ఉంది. సో మీరేం చేయొచ్చు అంటే మీరు ఆర్టికల్ రైటర్ కింద మీరు ఒక ప్రొఫైల్ని క్రియేట్ చేసుకొని దాంట్లో మీరు ఎటువంటి ఆర్టికల్స్ ప్రొవైడ్ చేస్తారు, ఎటువంటి ఇన్ఫర్మేషన్ గురించి మీరు ఆర్టికల్స్ రాయకూడదు, కొన్ని శాంపిల్స్ చూపించారనుకోండి. సో పర్టికులర్ ఆర్టికల్ మీరు 100 rupees ఛార్జ్ చేస్తున్నారా, 500 ఛార్జ్ చేస్తున్నారా, లేదా 1000 ఛార్జ్ చేస్తున్నారా, అంటే మీ కంటెంట్ని బట్టి అది డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఆర్టికల్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ని ఆ యొక్క వర్డ్ కౌంట్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఇవన్నీ మీరు ఒకసారి చూసుకొని మీరు ఒకలా పర్ ఆర్టికల్కి 100 rupees అనుకుందాం. సో 100 rupees అంటే మీరు ఒక మంత్లో అంటే పర్ డే మీరు ఒక ఆర్టికల్ రాయగలుగుతారు, ఎందుకంటే మీకు ఆర్టికల్ రైటింగ్ అనేది ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి. సో ఇప్పటివరకు లేని ఇన్ఫర్మేషన్ మీరు రాయడానికి ట్రై చేయాలి, అప్పుడే మీకు ఒక యూనిక్నెస్ క్రియేట్ అవుతుంది. మీ మీద ఎవరైతే క్లయింట్స్ ఉంటారో, మీ దగ్గర నుంచి ఎవరైతే సర్వీస్ తీసుకుంటారో, వాళ్ళకి ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది అనమాట. సో ఇలా మనం పర్ డే ఒక ఆర్టికల్ చొప్పున 30 days ఆర్టికల్స్ అనుకుందాం. అంటే మీరు ఈ విధంగా కూడా మనీ అనేది 3000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. సరే మనకి ఈ ఆర్టికల్స్ ఎవరు పర్చేస్ చేస్తారు? సో ఫస్ట్ అయితే మీరు ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత బ్లాగ్స్ అనేవి మనకి చాలా అవైలబుల్ ఉన్నాయి. ఒకవేళ మీరు తెలుగు బ్లాగ్ అనుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినది మనకి తెలుగు బ్లాగ్స్ అని ఎంటర్ చేయండి. ఈ విధంగా తెలుగు బ్లాగ్స్ అనేవి ఎంటర్ చేసి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత తెలుగు సంబంధించిన బ్లాగ్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ మీరు చూడొచ్చు mallika.org, indianblogger.in, ఇలా మనకి ఏవైతే తెలుగు బ్లాగ్స్ ఉన్నాయో వాటి అన్నింటిలో కూడా కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వాళ్ళ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళి ఒకవేళ మెయిల్ ఉంటే మెయిల్, ఫోన్ నెంబర్ ఉంటే ఫోన్ నెంబర్, ఇలా మేము ఆర్టికల్ రైటింగ్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాము, మీకు ఏమైనా ఆర్టికల్స్ కావాలి కంటెంట్ బేస్గా అంటే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అని చెప్పి మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకోవాలి. సో ఇవి చాలా ఇంపార్టెంట్. మీ దగ్గర వర్త్ ఉంది, దాన్ని ఏ విధంగా ప్రమోట్ చేసుకోవాలో తెలియదు కాబట్టి నేను మీకు ఇవన్నీ కూడా స్టెప్స్ చెప్తున్నాను. వీటిని మీరు ఫాలో అయ్యి చేసుకుంటే తప్పకుండా సక్సెస్ అవుతారు, మీకు దీంట్లో ఎటువంటి డౌట్ అనేది లేదు. సో మీరు ఒక ఆర్టికల్ రైటింగ్ మీకు తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, హిందీ అయితే హిందీ, కంపల్సరీ మీ దగ్గర స్కిల్ ఉంటే ఎవ్వరు వద్దు అనండి. మీకు ఎంత అమౌంట్ కావాలంటే అంత అమౌంట్ ఇచ్చి హైర్ చేసుకొని మీ దగ్గర నుంచి కంటెంట్ అనేది తీసుకుంటారు. సో ఆర్టికల్ రైటర్కి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది, మీరు దాన్ని మాత్రం ఎప్పుడు మిస్ చేయకండి. ఒకవేళ మీరు బిగినర్లో ఉండి ఇంటి దగ్గర మీకు రిస్క్ ఫ్రీ వర్క్ కావాలంటే ఆర్టికల్ రైటింగ్ అనేది బెస్ట్. మీరు దాని గురించి మాత్రం ఒక కంప్యూటర్ ఏదైతే ఉందో మీరు కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ మెయింటైన్ చేసుకొని మీ ఆర్టికల్స్ అనేవి బిల్డ్ చేస్తూ ఉండండి. సో ఆర్టికల్ రైటర్కి ఇంకో అడ్వాంటేజ్ అంటే మీకు ఆల్రెడీ ఆర్టికల్స్ ఎలా రాయాలి ఏంటి అని తెలుసు కాబట్టి మీరు పర్సనల్గా కూడా ఒక బ్లాగింగ్ వెబ్సైట్ని స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసి దాంట్లో మీరు రెగ్యులర్గా ఆర్టికల్స్ పెడుతూ యాడ్సెన్స్ అప్రూవల్ తెచ్చుకొని మీరు మెల్లమెల్లగా ఎస్ఈఓ చేసుకుంటూ బ్యాక్లింక్స్ క్రియేట్ చేసుకుంటే మీరు ఇటు ప్యాసివ్ ఇన్కమ్ గూగుల్ యాడ్సెన్స్ ద్వారా, అదేవిధంగా అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా కూడా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. తర్వాత మనం చూసినట్టయితే SEO ఆడిట్ అండ్ సర్వీస్. సో SEO ఆడిట్ అంటే ఏంటి అంటే మనకి గూగుల్లో చాలా వెబ్సైట్స్ ఉన్నాయి.
సో ఎవ్రీ వెబ్సైట్ అన్నీ ఒకలాగే ఉంటాయి ఉండవు. ఒక వెబ్సైట్ ర్యాంక్ అవుతుంది, ఒక వెబ్సైట్ ర్యాంక్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను తెలుగు బ్లాగ్స్ అని కొట్టగానే ఇక్కడ mallika.org వీళ్ళ వెబ్సైట్ ఏదో ఉందో ఇది ఫస్ట్ ర్యాంక్లో రావడం జరిగింది. మిగతా వెబ్సైట్స్ అనేవి కింద వచ్చాయి. మనం ఏం చేయొచ్చండి, ఈ పర్టికులర్ వెబ్సైట్స్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఇలా పర్టికులర్ కీవర్డ్కి మీ వెబ్సైట్ అనేది సరిగ్గా ర్యాంక్ అవ్వట్లేదు, మీకు కొన్ని డీఫాల్ట్స్ ఉన్నాయి, దాని గురించి మీకు ఫుల్ రిపోర్ట్ కావాలంటే మేము ప్రొవైడ్ చేస్తామని చెప్పి మీరు వాళ్ళ వెబ్సైట్ని SEO ఆడిట్ అంతా కూడా చేయొచ్చు. అయితే SEO ఆడిట్ ఎలా చేయాలి మీకు డౌట్ రావచ్చు. సింపుల్గా మనకి చాలా ఫ్రీ టూల్స్ అనేవి ఉన్నాయండి, ఫ్రీ SEO ఆడిట్. మీరు ఇంతే మనకి ఫ్రీగా ఇంటర్నెట్లో చాలా స్టఫ్ ఉంది, మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ తెలియాలంతే. ఇక్కడ మనకి neelpatel.com రాడింది, urank.com, seoptimer.com ఇలా మనకి చాలా ఉన్నాయి. వీటిలో మీరు ఎంటర్ అయ్యి ఆ పర్టికులర్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్ గురించి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్ని వాళ్ళకి మీరు సబ్మిట్ చేసి, సో మీ దగ్గర ఈ డ్రాబ్యాక్స్ ఉన్నాయి, ఒకవేళ ఇమేజ్ సరిగ్గా లోడ్ అవ్వట్లేదు, ఇమేజ్ ఆప్టిమైజేషన్ చేయండి, సో కంటెంట్లో మెటా డేటా సరిగ్గా లేదు, ఇలా ప్రతి ఒక్కటి కూడా. మీరు ఒకవేళ SEO ఆడిట్ మీద వర్క్ చేయాలంటే అసలు SEO ఆడిట్ అంటే ఏంటి, దాంట్లో ఏమేమి ఫ్యాక్టర్స్ ఉంటాయి వాటి మీద ఒకసారి స్టడీ చేయండి, ఈజీగా అర్థమైపోతుంది. ఇవన్నీ మనకేమీ హార్డ్ థింగ్స్ కాదు, మనకి యూట్యూబ్లో అండ్ దెన్ గూగుల్లో చాలా డేటా అవైలబుల్ ఉంది. బట్ మీరు దాన్ని సీరియస్గా తీసుకొని కొంచెం టైం అనేది స్పెండ్ చేయాలి. విత్ ఇన్ 1 వీక్లో ఆ పర్టికులర్ టాపిక్ గురించి మీరు 80% ఆఫ్ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవచ్చు, ఎవరి సపోర్ట్ లేకుండా. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, ఆ పర్టికులర్ టాపిక్ ఈ ఫ్రీలాన్సింగ్ స్కిల్స్ నా దగ్గర ఉన్నాయి, దాన్ని నేను ఏ విధంగా ఇంప్లిమెంట్ చేసుకోవాలి, ఏ విధంగా ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకుని డౌట్ ఉంటే మీరు డైరెక్ట్గా డిజిటల్ కమ్మం వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన దగ్గర నేను వాట్సాప్ లింక్ చేశాను, సో మీ దగ్గర ఏవైతే స్కిల్స్ ఉన్నాయో వాటిని షేర్ చేసుకొని ఇలా చేయాలి అనుకుంటున్నాను నాకు టెక్స్ట్ చేస్తే దాన్ని మీరు ఫర్దర్గా ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళవచ్చు, వాటిని ఉపయోగించి మీరు ఏ విధంగా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు, అవన్నీ కూడా నాకు తెలిసిన ఐడియాస్ని మీతో షేర్ చేసుకుంటాను. సో ఇప్పుడు మనం SEO ఆడిట్ ద్వారా మనీ అనేది కూడా ఎర్న్ చేసుకోవచ్చు. బిజినెస్ ఓనర్స్ని వెబ్సైట్ ఓనర్స్ ఎవరైనా వాళ్ళని కాంటాక్ట్ అవుతాము, కాంటాక్ట్ అయ్యి మీ వెబ్సైట్ పర్ఫార్మెన్స్ ఇలా ఉంది, దాన్ని మేము ఆప్టిమైజ్ చేస్తామని చెప్పి ఒకళ్ళు మీరు రిపోర్ట్ అనేది ప్రొవైడ్ చేసి, ఒకళ్ళ మీద ఆప్టిమైజేషన్ స్కిల్స్ ఉంటే కనుక మీరు ఆప్టిమైజేషన్ కూడా చేయొచ్చు. తర్వాత 6th పాయింట్ మనం చూసినట్టయితే ఆన్లైన్ ట్యూటర్. సో ఈ ఆన్లైన్ ట్యూటర్కి చాలా డిమాండ్ ఉందండి ప్రజెంట్ డేస్లో, ఎందుకంటే మనకి ఇప్పుడంతా కూడా స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అన్నీ కూడా ఆన్లైన్ రావడం జరిగింది. ప్రతి ఒక్కరి పిల్లల చేత ఇప్పుడు స్మార్ట్ ఫోన్ అదే ట్యాబ్ కానీ కంపల్సరీ అయిపోయింది అనమాట. సో ఇటువంటి టైంని మనం అడ్వాంటేజ్గా తీసుకోవాలి. మీ దగ్గర ఏవైతే ఆన్లైన్ ట్యూటర్ స్కిల్స్ ఉన్నాయో వాటి మీరు యూటిలైజ్ చేసుకొని మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయొచ్చు, లేదా జూమ్ క్లాసెస్ స్టార్ట్ చేయొచ్చు, ఇలా మనకి చాలా వీడియో ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిలో కూడా మీరు క్లాసెస్ ప్రొవైడ్ చేస్తూ మీ స్కిల్ని వేరే వాళ్ళకి చూపిస్తూ మనీ అనేది ఒక ట్యూటర్ కింద ఎర్న్ చేసుకోవచ్చు. సో మీ దగ్గర ఏ స్కిల్ ఉంది ఏంటి అనేది దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో దీన్ని మన ఆడియన్స్ని ఏ విధంగా తెచ్చుకోవచ్చు అంటే ఫస్ట్ మీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ దగ్గర నుంచి వేరే వాళ్ళకి ఇలా అందరికీ షేర్ చేస్తూ, ఫ్యామిలీస్ ఉంటారు కదా వాట్సాప్ అందరికీ ఉంది, వాట్సాప్లో షేర్ చేయడం కానీ. స్టార్టింగ్లో అయితే మీరు కంపల్సరీ హార్డ్ వర్క్ చేయాలండి, హార్డ్ వర్క్ చేయకుండా ఏది రాదు. సో మీకు పాపులారిటీ వచ్చేంతవరకే మీ హార్డ్ వర్క్ అనేది మెజారిటీ, తర్వాత మీ దగ్గర ఉండే స్కిల్స్ అండ్ దెన్ మీరు ఇచ్చే క్వాలిటీ అనేది ఇంపార్టెంట్ అనమాట, మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. సో తర్వాత 7th పాయింట్ చూసినట్టయితే వాయిస్ ఓవర్ సర్వీసెస్. సో వాయిస్ ఓవర్ అంటే ఏంటి, ఇప్పుడు నేను ఏదైతే వీడియో చేస్తున్నానో ఈ వీడియో వెనకాల మీకు స్టెప్ బై స్టెప్ అన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో దీన్ని ఏమన్నా అంటే మనం వాయిస్ ఓవర్ లేదా వాయిస్ ప్రాంప్టింగ్ అంటారు. ఆ వీడియోకి సంబంధించిన విజువల్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి క్లియర్గా మనం చెప్తుంటాం. మనం ఇప్పుడు యూట్యూబ్లో కుకింగ్ ఛానల్స్ కానీ గార్డెనింగ్ ఛానల్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, సో కుకింగ్ ఛానల్ ఏం చేస్తారు, వాళ్ళు వీడియో అనేది పెడతారు, పెట్టిన తర్వాత బ్యాక్గ్రౌండ్లో వాయిస్ అనేది ఇస్తారు. ఈ విధంగా మీరు ఏదైనా బిజినెస్ సంబంధించి వాయిస్ ఓవర్స్ ఇవ్వాలి అనుకుంటే అలా కూడా మనం వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు. దీనికి కూడా మనకి గూగుల్ అండ్ ఫైవర్లో కూడా చాలామంది రిక్వెస్టెడ్గా ఉంటారు. మీరు ఆ పర్టికులర్ వెబ్సైట్స్ ఏవో తీరినా వాటిని సెర్చ్ చేయండి, వాయిస్ ఓవర్ సర్వీసెస్ అని కానీ లేదా వాయిస్ ఓవర్ జాబ్స్ అని కానీ సెర్చ్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. వాటిలో సెర్చ్ చేసి ఏదైతే మీకు బెటర్గా ఉందో, ఏదైతే మీకు కన్వీనియంట్గా ఉందో దాంట్లో రిజిస్టర్ అయ్యి మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో తర్వాత 8th పాయింట్ మనం చూసినట్టయితే వీడియో ఎడిటింగ్ అండ్ మిక్సింగ్. సో ఇది అల్టిమేట్ అండి, వీడియో ఎడిటింగ్ అండ్ మిక్సింగ్కి మీకు ఎటువంటి డోకా ఉండదు. కాకపోతే దీనికి మీకు బెస్ట్ కాన్ఫిగరేషన్ కంప్యూటర్ అనేది కంపల్సరీ ఉండాలి, అది ల్యాప్టాప్ అయినా సరే కంప్యూటర్ అయినా సరే. ఎందుకంటే మీరు వీడియోస్ ఎడిటింగ్ చేసి మిక్సింగ్ చేసేటప్పుడు మంచి మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఇప్పుడు చాలామంది ఫోటోగ్రాఫర్స్ ఉంటారు. సో ఈ ఫోటోగ్రాఫర్స్ ఏం చేస్తారంటే ఆ ఊళ్ళల్లోకి వెళ్ళి అంటే చిన్న చిన్న పల్లెటూళ్ళు కానీ లేకపోతే చుట్టుపక్కల ఏరియాలోకి వెళ్ళి తీసొస్తారు. వాళ్ళు చాలా బిజీగా ఉంటారు, దేని గురించి ఫొటోస్ తీయడం, ఏవైతే ప్రోగ్రామ్స్ ఉంటాయి వాటి అటెండ్ అవ్వడం, వాళ్ళ టైం అంతా అక్కడే సరిపోతుంది. కానీ వాళ్ళు డెలివరీ ఇవ్వాలి, ఏదైతే వీడియోస్ అవన్నీ తీసారో వాటిని ఎడిటింగ్ చేసి డెలివరీ ఇవ్వాలి కాబట్టి. సో వీళ్ళు ఏం చేస్తారు, వీడియో ఎడిటింగ్ మిక్సింగ్ టీమ్స్ వేరే ఉంటాయన్నమాట. సో కొంతమంది ఫోటోగ్రఫీ అండ్ దెన్ మిక్సింగ్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఏం చేస్తారంటే కేవలం ఫోటోగ్రఫీ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది మిక్సింగ్ చేసే ఉంటారు. వీళ్ళందరూ టైఅప్ అవుతారు అన్నమాట. టైఅప్ అయ్యి సో ఇలా మేము మిక్సింగ్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తాం కాబట్టి వాళ్ళు వచ్చిన ప్రాజెక్ట్ సపోజ్ ఒకవేళ 20,000 పెట్టి ఒక షూట్కి వెళ్ళారు, సో ఆ 20,000లో 10,000 రూపాయలు మిక్సింగ్కి 10,000 రూపాయలు షూట్ తీసినందుకు ఇలాగ వాళ్ళు మనీ అనేది షేర్ చేసుకొని మనీ అని చేస్తారు. సో మీకు ఒకవేళ ఈ ఎడిటింగ్ స్కిల్స్ కానీ మిక్సింగ్ స్కిల్స్ ఉంటే మీరు వీడియోస్ ఎడిట్ చేయొచ్చు, అలా చేయొచ్చు.
అదేవిధంగా మనకి యూట్యూబ్లో చాలామంది యూట్యూబర్స్ ఉన్నారు. సో యూట్యూబర్స్ అందరూ కూడా వీడియో ఎడిటింగ్ స్కిల్స్ అనేవి ఉండవు. సో వాళ్ళు మీకు కాంటాక్ట్ అవ్వచ్చు. సో మీ వీడియోస్ అనేవి బాగున్నాయండి, బట్ ఎడిటింగ్ స్కిల్స్ అవన్నీ కూడా కొంచెం తక్కువగా ఉన్నాయి. మేము ఎడిటింగ్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాము. సో స్టార్టింగ్లో అయితే వీడియోకి ఇంత అని చెప్పి మీరు ఇవ్వండి, లైక్ 100 రూపీసా 200 300 అని చెప్పి ఇవ్వండి. తర్వాత మీకు కొంచెం పాపులారిటీ అవన్నీ వచ్చిన తర్వాత సో మీకు ఇంకా బెటర్ క్వాలిటీ అవుట్పుట్ అవన్నీ ఇస్తా, అలా మీరు మనీ ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు కావాల్సింది ఏంటంటే ఐడియాస్ కావాలి, వాటిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలని ఒక ఐడియాస్ కావాలి. మీ సర్వీస్ని బేస్ చేసుకుని ఎవరైతే రిక్వైర్డ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు మనం టార్గెట్ చేయాల్సి ఉంటుంది. ఆ పర్టిక్యులర్ సర్వీస్కి ఎవరికైతే కావాలి, ఆ పీపుల్ ఎవరున్నారు, వాళ్ళు మనం ఏ విధంగా కాంటాక్ట్ అవ్వాలి. సో వీటి మీద మీరు వర్క్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ప్రాజెక్ట్స్ వస్తాయి. తర్వాత మనం చూసినట్టయితే బ్యాక్లింక్ సర్వీసెస్. సో బ్యాక్లింక్ సర్వీసెస్ మాత్రం 100% మీకు ఇన్స్టెంట్ మనీ ఎర్న్ చేసుకోవడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది. దీని గురించి నేను ప్రాక్టికల్ కూడా మీకు చూపిస్తాను. సో ప్రీవియస్గా నా వీడియోస్లో బ్యాక్లింక్స్ గురించి నేను వీడియో పెట్టడం జరిగింది. 5 బ్యాక్లింక్స్ ఎలా చేయాలి, ఏంటి, మీకు ఇన్స్టెంట్గా అప్రూవల్ ఎలా వస్తుంది. సో దానికి చాలామంది కూడా కామెంట్ చేశారు, మాకు బ్యాక్లింక్స్ అనేవి యాడ్ అయ్యాయి అని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు నేనేం చేయబోతున్నా అంటే ఈ బ్యాక్లింక్స్ రిలేటెడ్గా ఒక బుక్ అనేది రెడీ చేస్తున్నాను విత్ స్క్రీన్ షాట్స్. అంటే నా వర్క్ ఏదైతే ఉందో ఆ వర్క్ని బేస్ చేసుకొని క్లియర్గా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసి ఆ ఈ బుక్ని ఆన్లైన్లో సేల్ చేస్తానమాట. సో ఇలా మనం ఆన్లైన్లో సేల్ చేసి కూడా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఎందుకంటే బ్యాక్లింక్స్ జనరేట్ చేయడం, ఎటువంటి వెబ్సైట్ని మనం బ్యాక్లింక్స్ జనరేట్ చేసుకోవాలి, వాటి యొక్క డేటా గ్యాదర్ చేయడం అనేది చాలా రిస్క్ అండ్ టైం టేకెన్ ప్రాసెస్. ఇటువంటి ప్రాసెస్ అంతా కూడా మనం చేసి వాళ్ళకి డైరెక్ట్గా వెబ్సైట్స్ లింక్స్ అండ్ దెన్ స్క్రీన్ షాట్తో ఎలా చేయాలి అని స్టెప్స్ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి ఆ ఈబుక్కి మనం కొంత అమౌంట్ అనేది ఛార్జ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు బ్యాక్లింక్స్ మీద ఇంట్రెస్టెడ్గా ఉంటే కనుక ఇప్పుడు నేను ఏవైతే బ్యాక్లింక్స్ రిలేటెడ్ వీడియోస్ పెడతాను వాటిని మీరు ఫాలో అవ్వండి. ఫాలో అయితే మీకు ఒక ఐడియా వస్తుంది, దాన్ని మీరు ఏం చేయొచ్చు అంటే ఇంప్లిమెంట్ చేయండి. ఇంప్లిమెంట్ చేసి వర్క్ చేస్తూ ఉంటే మీకు ఇంకా ఎక్కువ వెబ్సైట్స్, సో బ్యాక్లింక్స్లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్లింక్స్ ఏ ఉంటాయి, ఫోరం బ్యాక్లింక్స్ ఏంటి, డూ ఫాలో బ్యాక్లింక్స్ ఏంటి, నో ఫాలో బ్యాక్లింక్స్ ఏంటి, కామెంట్ బ్యాక్లింక్స్ ఏంటి, ఇన్ఫోగ్రాఫిక్ బ్యాక్లింక్స్ ఏంటి, గెస్ట్ బ్లాగింగ్ బ్యాక్లింక్స్ ఏంటి, ఇలా మీకు ప్రతి ఒక్కరు కూడా తెలుస్తుంది. Web 2.0 బ్యాక్లింక్స్ వీటిలో మనకి ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా మీరు గ్యాదర్ చేసుకొని దాని ద్వారా మీరు ఫైబర్లో సర్వీస్ ప్రొవైడ్ చేస్తూ కానీ, లేకపోతే ఏవైతే వెబ్సైట్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ వెబ్సైట్ ర్యాంక్ అవ్వట్లేదు ఎందుకంటే మీకు బ్యాక్లింక్స్ లేవు, సో మేము బ్యాక్లింక్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం. ఇలా మనకి చాలా సోర్సెస్ అయితే ఉన్నాయి, మీరు వాటిని యూటిలైజ్ చేసుకుంటే తప్పకుండా మీరు కూడా సక్సెస్ అవుతారు. సో నెక్స్ట్ మనం చూసినట్టయితే సోషల్ మీడియా మేనేజర్. సో సోషల్ మీడియా మేనేజర్ అంటే ఏంటి? సో ఒక బిజినెస్ ఉంది లేదా ఒక కంపెనీ ఉంది, దానికి సోషల్ మీడియా ప్రొఫైల్స్ అనేవి ఉంటాయి. దాన్ని మేనేజ్ చేయడానికి పర్టికులర్ ఒక టీమ్ అనేది ఉండాలి, లేదా కొంతమంది పర్సన్స్ దాన్ని మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే వాళ్ళ కంపెనీ రెగ్యులర్గా ప్రొడక్ట్స్ అనేవి రిలీజ్ చేస్తూ ఉంటుంది లేదా సర్వీస్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. ఈ సర్వీస్ని పబ్లిక్లోకి తీసుకెళ్ళాలి కాబట్టి సోషల్ మీడియా అనేది మనకి బెస్ట్ ప్లాట్ఫామ్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఏవైతే ఉన్నాయో వాటిలో రిజిస్టర్ అయ్యి వాళ్ళ పర్టికులర్ లాగిన్ ఐడీస్ ఉంటాయో వాటిని మనం యాక్సెస్ తీసుకొని మేము ఇలాగ సోషల్ మీడియా రెగ్యులర్గా ప్రమోట్ చేస్తుంటాము, మీ సోషల్ మీడియా నెట్వర్క్స్ అనేవి సరిగ్గా వర్క్ అవ్వట్లేదు, మీరు రెగ్యులర్గా పోస్ట్ పెట్టట్లేదు కాబట్టి మేము మేనేజ్ చేస్తాము. సో మేనేజ్ చేసినందుకు మాకు మంత్లీ 3000 కానీ 5000 కానీ ఇవ్వచ్చు అని చెప్పి మీరు 3-4 క్లయింట్స్ నుంచి మీ సర్వీస్ తీసుకున్న కానీ 10-15,000 వరకు ఈజీగా మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్టయితే లీడ్ జనరేషన్ విత్ బిజినెస్ పర్సన్స్. సో ఇక్కడ లీడ్ జనరేషన్ అంటే ఏంటి? సో లీడ్ జనరేషన్కి సేల్కి చాలా డిఫరెన్స్ ఉందండి. లీడ్ అంటే ఒక కస్టమర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ని మనం గ్యాదర్ చేయడానికి లీడ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బిల్డింగ్ని పర్చేస్ చేయాలి అనుకున్నారు. సో నేనేం చేస్తానంటే మేము కాల్ చేసి, సార్ మేము ఇలాగా ప్లాట్స్ అండ్ బిల్డింగ్ సర్వీస్ని ప్రొవైడ్ చేస్తున్నాం కన్స్ట్రక్షన్ పరంగా, మీరు ఏమైనా ఇల్లు కొనాలనుకుంటున్నారా అని చెప్పి మనం కాల్ చేస్తాం. సో కాల్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారు, మాకు ఇంట్రెస్టెడ్ అయితే ఇంట్రెస్టెడ్ అంటారు, లేకపోతే లేదని చెప్తారు. ఒకవేళ ఇంట్రెస్టెడ్ అంటే కనుక మనం వాళ్ళ కాంటాక్ట్ నెంబరు, ఎక్కడ ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు, ఇవన్నీ ఉంటాయి డీటెయిల్స్, ఇవన్నీ గ్యాదర్ చేసి సో మనకి తెలిసిన రియల్ ఎస్టేట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం కాల్ చేస్తాం. ఇలాగ మా దగ్గర క్లయింట్స్ ఉన్నారు, వాళ్ళని మీకు డెలివర్ చేస్తాం, ఒకవేళ సేల్ అయితే మాకు ఎంత కమిషన్ ఇస్తారు. సో ఇలా మనం లీడ్స్ అనేవి జనరేట్ చేసి వాళ్ళకి పంపిస్తాం అన్నమాట. సో మనం ఇక్కడ సేల్స్ అనేవి చేయట్లేదు, మీకు గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళకి డీటెయిల్స్ ఇస్తాం. సో మేము మంత్లీ ఇన్ని లీడ్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేస్తాం. సో ఇన్ని లీడ్స్ ప్రొవైడ్ చేసినా పర్ లీడ్ మాకు ఎంత ఇస్తారు, ఒకవేళ సేల్ జనరేట్ అయితే కమిషన్ ఎంత ఇస్తారు. సో ఇవన్నీ కూడా మీరు ముందుగా వాళ్ళతో మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఈ లీడ్ జనరేషన్ కేవలం రియల్ ఎస్టేట్ కాదని మనకి ప్రతి ఒక్క బిజినెస్లో ఉంటుంది. సో మీరు వాటిని బేస్ చేసుకుని ఎలా చేయాలి ఏంటి అని మీరు గుర్తుపెట్టుకోవాలి. సో అఫిలియేట్ మార్కెటింగ్ వేరు, మళ్ళీ దీంట్లో మీరు అఫిలియేట్ మార్కెటింగ్ దీన్ని కంపేర్ చేసుకోవద్దు. సో అఫిలియేట్ మార్కెటింగ్ అనేది ఆల్రెడీ ఉన్న ప్రొడక్ట్స్ని మనం సజెస్ట్ చేస్తూ ఆ పర్టికులర్ ప్రొడక్ట్స్ ఎవరన్నా మన లింక్స్ ద్వారా వెళ్ళి పర్చేస్ చేస్తే కమిషన్ వస్తుంది. సో అది వేరు ఇది వేరు. సో ఇవన్నీ కూడా మనకి ఫ్రీలాన్సింగ్లో బెస్ట్ టాపిక్స్ అని నేను సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనం చూసినట్టయితే ఆన్లైన్ ఐడెంటిటీ రిజిస్ట్రేషన్ ఫర్ బిజినెస్ ఓనర్స్. సో ఆన్లైన్ ఐడెంటిటీ అంటే ఏంటి? ఇప్పుడు మనకి చాలా బిజినెస్ ఉన్నాయి బయట. సో కిరాణా షాప్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఉన్నాయి, కానీ అందరూ ఆన్లైన్లో ఉన్నారా? లేరు. ఎందుకు ఆన్లైన్ లేరంటే వాళ్ళకి తెలియదు, కొంతమందికి ఇంట్రెస్ట్ రాకపోవచ్చు. అప్పుడు మీరేం చేయాలి, సపోజ్ ఒక బోటిక్యూ ఉంది, సో మీకు తెలిసిన బోటిక్యూ ఎవరైతే ఉన్నారు లేదా శారీస్ కానీ ఇవన్నీ ఇంటి దగ్గరే పెట్టి సేల్ చేస్తుంటారు కదా, సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, వాట్సాప్లో షేర్ చేయడం, వాట్సాప్లో పెట్టి ఇలాగా రీసెల్లర్ ఇవన్నీ చేస్తుంటారు. ఇలా కాకుండా మీరేం చేయొచ్చు అంటే ఆన్లైన్లో మనకి చాలా ఫ్రీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, వాటన్నిటి కూడా మేము మేనేజ్ చేస్తాము. సో ఒకవేళ దాని నుంచి మీకు సేల్స్ వస్తే కానీ మనకి కమిషన్ ఎలా ఇస్తారు ఏంటని చెప్పి మీరు మాట్లాడుకొని వాళ్ళకంటూ గూగుల్ మ్యాప్స్లో ఒక షాప్ అనేది క్రియేట్ చేయడం, అదేవిధంగా
విధంగా ఫేస్బుక్లో అకౌంట్ క్రియేట్ చేయడం, ఇలా మనకి సోషల్ మీడియా నెట్వర్క్స్ ఏవైతే వాటన్నింటిలో ఒకవేళ పాసిబుల్ అయితే కనుక వాళ్ళకు ఎంతో కొంత ఇన్వెస్ట్ చేస్తాను అంటే కనుక బిజినెస్ వెబ్సైట్ కూడా క్రియేట్ చేసి ప్రమోట్ చేసినట్టయితే కనుక మనం సేల్స్ అనేవి జనరేట్ చేసుకోవచ్చు, వాళ్ళ బిజినెస్ని ఆన్లైన్లోకి తీసుకెళ్ళచ్చు. సో ఈ విధంగా కూడా మనం వాళ్ళకు ఒక ఆన్లైన్ ఐడెంటిటీ క్రియేట్ చేసి సర్వీస్ ప్రొవైడ్ చేసినందుకు అమౌంట్ ఛార్జ్ చేసుకోవచ్చు, లేదా సేల్స్ ఏవైతే అవుతాయో ఆ సేల్స్ మీద మనకి కమిషన్ అనేది కూడా ఎర్న్ చేసుకోవచ్చు. సో తర్వాత మనం చూసినట్టయితే సెల్లింగ్ ప్రొడక్ట్స్ ఇన్ ఈకామ్ వెబ్సైట్ లైక్ ఫ్లిప్కార్ట్, అమెజాన్, మీషో ఎక్సెట్రా. సో మనకి ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇవన్నీ తెలుసు. ఎలా తెలుసు? మనకి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నా వాటిని మనం ఆర్డర్ పెడతామో, ఆర్డర్ పెట్టిన తర్వాత డెలివరీ బాయ్ వచ్చి మనకి ప్రొడక్ట్ ఇస్తాడు, మనం క్యాష్ పే చేస్తాము, అయిపోతుంది. ఇదే చాలా వరకు తెలుసు. కానీ మనం అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా ప్రొడక్ట్స్ అనేవి సేల్ చేయొచ్చు, మన ప్రొడక్ట్స్ ఏవైతే వాటిని సేల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక బిజినెస్ ఉంది, సో హ్యాండీక్రాఫ్ట్స్ కానీ, గిఫ్ట్ ఆర్టికల్స్ కానీ, ఇలా మీకు ఏదైనా ఒక బిజినెస్, శారీస్ కానీ ఏదైనా అవ్వచ్చు. మీ బిజినెస్ అనేది రిజిస్టర్ అయ్యింది, అంటే జిఎస్టీ ఇండియన్ గవర్నమెంట్ ప్రకారం జిఎస్టీ అవుతుంది, దాని ప్రకారం రిజిస్టర్ అయ్యింది. సో రిజిస్టర్ అయిన బిజినెస్ ఏవైతేనే వాళ్ళందరూ కూడా ఇలాగ అమెజాన్లో అయితే సెల్లర్ ఆప్షన్, ఫ్లిప్కార్ట్లో కూడా సెల్లర్ ఆప్షన్స్ ఉంటాయి. దాంట్లో మీరు రిజిస్టర్ అయ్యి మీ బిజినెస్ యొక్క ఇన్ఫర్మేషన్ని, మీ ప్రొడక్ట్స్ ఏ ఉన్నాయి, వాటి యొక్క ఇమేజెస్, అదేవిధంగా ఎంత ప్రైస్ ఏంటి అని క్లియర్గా మీరు మెన్షన్ చేసి దాంట్లో మీరు ప్రొడక్ట్స్ పెట్టినట్టయితే కనుక ఎవరైతే ప్రొడక్ట్స్ అనేవి ఓపెన్ చేసి చూస్తారో వాళ్ళకి కావాలనుకోండి ఆర్డర్ పెడతారు. సో ఆర్డర్ పెట్టినప్పుడు మీరేం చేయాలి, మీరు ఎటువంటి కొరియర్ చేయడం కానీ లైక్ మీరు పంపించాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఫ్లిప్కార్ట్ వాళ్ళు అయితే ఫ్లిప్కార్ట్, అమెజాన్ వాళ్ళు అయితే అమెజాన్ వాళ్ళు వస్తారు, వచ్చి మీ దగ్గర అయితే ప్రొడక్ట్ ఉందో ఆ ప్రొడక్ట్ని డైరెక్ట్గా చెక్ చేసుకొని తీసుకెళ్ళడం జరుగుతుంది. తీసుకెళ్ళిన తర్వాత దాన్ని ప్యాక్ చేసి వాళ్ళే డెలివరీ చేస్తారు. సో ఈ డెలివరీ చేసిన తర్వాత మనకి కొంచెం రిటర్న్ టైం ఉంటుంది, మేబీ 30 డేస్ కానీ 7 డేస్, వాళ్ళ పాలసీస్ ప్రకారం ఏదైతే రిటర్న్ టైం ఉంటుందో ఆ రిటర్న్ టైం వరకు మీకు అమౌంట్ అనేది ఏమి ఇవ్వరు. మన్స్ మీకు సేల్ అనేది కంప్లీట్ అయిపోయి రిటర్న్ డేట్ అంతా కూడా పాలసీస్ ప్రకారం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ కమిషన్ అనేది డైరెక్ట్గా బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది మంత్లీ వైజ్గా. సో ఇలా మన దగ్గర ఏవైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్ని సేల్ చేస్తూ కూడా మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర ప్రొడక్ట్స్ లేవు కానీ మీకు తెలిసిన వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు, వాళ్ళు ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్నారు, జిఎస్టీ పరంగా అన్నీ కూడా వాళ్ళ దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి, సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇలా మేము మీ ప్రొడక్ట్స్ని ఆన్లైన్లో సేల్ చేస్తాము, సేల్ చేసినందుకు మాకు ఎంత కమిషన్ ఇస్తారని చెప్పి మనం వాళ్ళని డైరెక్ట్గా హోల్సేల్గా కొన్ని ప్రొడక్ట్స్ అనేవి మాట్లాడుకొని ఇలా మనం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కూడా మనమే సెట్ చేసుకొని ప్రొడక్ట్స్ అనేవి సేల్ అయ్యాయనుకోండి మనం ఈ విధంగా కమిషన్ పొందొచ్చు. సో మీరు ఇక్కడ స్టార్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఇవన్నీ ఓకే, ఇవన్నీ స్టార్ట్ చేస్తే వర్క్ అవుతాయా, ఎలా వర్క్ అవుతాయి, ఒకవేళ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎన్ని ఉంటాయి డౌట్స్. సో డౌట్స్ ప్రతి ఒక్కరికి ఉంటాయి కానీ ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు మాత్రం చాలా తక్కువ మంది ఉంటారండి. ఒకవేళ ఈ వీడియోని 100 మంది చూసారనుకోండి, 100 మందిలో 100 మంది ఇంప్లిమెంట్ చేస్తారా? చేయరు. ఇదే మీకు అడ్వాంటేజ్ అని చెప్పుకోవాలి. సో మనకి ఎక్కడైతే కాంపిటీషన్ తక్కువగా ఉందో అక్కడే ముందుకు వెళ్ళాలని ట్రై చేయండి, ఎందుకంటే ముందుకు వెళ్ళడం చాలా ఈజీ అవుతుంది. సో ఈ డిజిటల్ మార్కెటింగ్ ఫీల్డ్ గురించి మన తెలుగులో ఛానల్స్ అనేవి ఏం లేవు. సో నేను ఈ ఛానల్ స్టార్ట్ చేయడం కూడా వన్ ఆఫ్ ది రీజన్ అదే. సో ఈ ఛానల్ పెట్టకుండా కూడా నేను మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఏ విధంగా ఎర్న్ చేసుకోవచ్చు? అఫిలియేట్ మార్కెటింగ్ చేయొచ్చు, బ్లాగింగ్ చేయొచ్చు, నేను యాడ్సెన్స్ గురించి సేల్ చేసుకుని మనీ ఎర్న్ చేయొచ్చు. కానీ వీటన్నిటితో పాటు ఇంకా నా సబ్జెక్ట్ని నేను గ్రోత్ పెంచుకోవడానికి, వేరే వాళ్ళకి చూపించడానికి, అదేవిధంగా మీ ద్వారా నేను మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు అఫిలియేట్ మార్కెటింగ్ చేసి. ఇలా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో దీనికి కాంపిటీషన్ ఏం లేదు కాబట్టి నీ ఫీల్డ్లోకి వచ్చి ఛానల్ స్టార్ట్ చేసి ఇంత డీటెయిల్గా ప్రతి ఒక్క వీడియో కూడా చేయడం జరుగుతుంది. ఇలా మీరు కూడా ఏం చేయాలంటే ఎక్కడైతే మనకి తక్కువ కాంపిటీషన్ ఉందో ఆ పర్టికులర్ టాపిక్ లేదా ఆ పర్టికులర్ సర్వీస్ మీద ఫోకస్ చేస్తే తొందరగా సక్సెస్ అవుతారు. అందుకని నేను మీకు క్లియర్గా చెప్తున్నాను. సో ఫైనల్గా చూసినట్టయితే కనుక ఫ్రీ సపోర్ట్ సర్వీస్. సో ఫ్రీ సపోర్ట్ ఎందుకు మనం ప్రొవైడ్ చేయాలి? సో నా ఛానల్లో చూస్తే నేను చాలా వీడియోస్లో చెప్పుంటాను. సో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే వెంటనే డిజిటల్ ఖమ్మం ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వాట్సాప్ లింక్ అనేది ఉంది. సో ఈ వాట్సాప్ లింక్ మీద క్లిక్ చేస్తే మీ డౌట్స్ ఏమైనా సరే మేము ఫ్రీగా సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేయడం. ప్రతి ఒక్క వీడియోలో నేను చెప్తూనే ఉంటాను. ఎవరైనా కాంటాక్ట్ చేస్తే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది ఎటువంటి రూపాయి కూడా ఛార్జ్ చేయకుండా నేను చెప్పడం జరుగుతుంది. సో ఎందుకు చేస్తున్నాను ఇవన్నీ కూడా? సో ఇక్కడ మనం చూసినట్టయితే కనుక నేను అమౌంట్ పరంగా తీసుకొని చేసినట్టే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా డౌట్ ఉంది, నేను చాలా తక్కువలో తక్కువ 100 రూపీస్ ఛార్జ్ చేశాను అనుకోండి. సో ఈ 100 రూపీస్ ఛార్జ్ చేసినందుకు నాకు ఎంత వస్తుంది అమౌంట్ అనేది? ఒక రోజులో ఒక 10 మంది కాంటాక్ట్ అయితే 1000 రూపాయలు, అంటే నెలకి ఒక 20,000 రూపాయల నుంచి 30,000 రూపాయలు కేవలం సపోర్ట్ ప్రొవైడ్ చేస్తూ మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అయితే ఈ సపోర్ట్ వల్ల ఏమవుతుందంటే మనకి కొన్ని మిస్అండర్స్టాండింగ్ రావడం, అదేవిధంగా ఇక్కడ కమర్షియల్ ట్రస్ట్ అనేది ఏర్పడుతుంది తప్ప ఒక బాండింగ్ ట్రస్ట్ అనేది ఏర్పడుతుంది. మనదే మనం ఫ్రీ సపోర్ట్ ప్రొవైడ్ చేసామనుకోండి, మన దగ్గర ఏవైతే కంటెంట్ తెలుసో దాని గురించి క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళకి నచ్చారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్లాగింగ్ అనేది స్టార్ట్ చేయాలి అనుకున్నా, లేదా ఒక అఫిలియేట్ మార్కెటింగ్ వెబ్సైట్ స్టార్ట్ చేయాలి అనుకున్నా, సో చేసే టైంలో నేను ఏం చేస్తాను అంటే మీరు ఇలా చేయండి, ఇలా అయితే బాగుంటుంది, నా ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో దాన్ని మీతో షేర్ చేసుకుంటాను. షేర్ చేసుకున్న తర్వాత నేను ఏం చేస్తాను అంటే రిక్వెస్ట్ చేస్తాను, ఎవరైతే ఇప్పుడు స్టార్ట్ చేయాలో వాళ్ళు రిక్వెస్ట్ చేస్తాను. సో మీరు ఒకవేళ హోస్టింగ్ అండ్ డొమైన్ కానీ పర్చేస్ చేయాలనుకుంటే డిజిటల్ కమ్మం వెబ్సైట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ హోస్టింగ్ అనే ఆప్షన్ నేను ప్రొవైడ్ చేయడం, దాని నుంచి పర్చేస్ చేస్తే నాకు కొంత కమిషన్ వస్తుందని చెప్పి ఈ విధంగా నేను కమిషన్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఈ విధంగా నేను ఫ్రీ సపోర్ట్ ప్రొవైడ్ చేసి సేల్స్ అనేవి జనరేట్ చేసుకుంటే ఇటు నాకు సేల్స్ జనరేట్ అవుతాయి, అంతేకాకుండా నా ఛానల్ మీద నా మీద మీకు ఒక ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది. ఫ్యూచర్లో మీరు ఏమైనా ప్రాజెక్ట్ చేయాలనుకున్న ఆ ప్రాజెక్ట్స్ గురించి కూడా తప్పకుండా నన్ను కాంటాక్ట్ అవుతారు. ఇలా మనం మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి అటు మీరు గెయిన్ అవ్వచ్చు, అట్ ద సేమ్ టైం నేను గెయిన్ అవుతూ ముందుకు వెళ్ళచ్చు. సో ఫ్రీ సపోర్ట్ ద్వారా కూడా మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. బట్ మీ దగ్గర ఏదైతే సర్వీస్ ఉందో ఆ సర్వీస్ గురించి ఫ్రీ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తే
మీరు ఈజీగా మేనేజ్ చేసుకోవడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. సో ఇక్కడ నాకు తెలిసిన కొన్ని ఐడియాస్ గురించి మీతో డీటెయిల్గా షేర్ చేసుకున్నాను. వీడియో లెంత్ ఎక్కువగా ఉంది, మాత్రం స్కిప్ చేసి లాస్ట్ వరకు వస్తే ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా వినండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. సో ఇంత నేను టైం టేకింగ్ ప్రాసెస్ ఎందుకు తీసుకున్నానంటే, చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఆ వీడియోస్ చూసిన తర్వాత వాటిని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, ఏ విధంగా మనీ ఏం చేయాలని ఐడియాస్ అనేవి వాళ్ళకి రాకపోవచ్చు. సో వాళ్ళకి నాకు తెలిసిన ఐడియాస్ ఏవైతే వాటిని షేర్ చేసుకుందని చెప్పి డీటెయిల్గా ఈ వీడియో చేశాను. ఇంకా ముందు నేనైతే ఈ ప్రాజెక్ట్స్ అవి ఇంప్లిమెంట్ చేసి ఈ స్టేజ్కి ఎలా అయితే వచ్చానో, ఎలా అయితే నేను వన్ బై వన్ స్టెప్స్ చేసుకుంటూ అఫిలియేట్ మార్కెటింగ్ చేయడం కానీ బ్లాగింగ్ చేయడం కానీ ఇవన్నీ ఎలా చేస్తున్నానో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు రెగ్యులర్గా ఛానల్ని ఫాలో అవుతుంది, అదేవిధంగా కమ్యూనిటీ ట్యాబ్లో రెగ్యులర్గా నేను పెట్టే పోస్ట్ చూడండి. సో ఒక లైవ్స్ పెట్టినా కానీ లైవ్లో మీరు ఏమైనా డైరెక్ట్ ఇంటరాక్షన్ అవ్వాలనుకున్నా వాటి ద్వారా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు, మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకోవచ్చు. సో నేను చెప్పేది ఒకటే, మీ దగ్గర ఒక స్కిల్ ఉండాలి, దాన్ని ఏ విధంగా మనం పబ్లిక్లోకి తీసుకెళ్లాలని ఒక ఐడియాస్ ఉండాలి, తర్వాత మన క్వాలిటీ అనేది మెయింటైన్ చేయాలి. ఇవి మూడు మీరు మెయింటైన్ చేస్తే ఆటోమేటిక్గా మీకు మనీ అనేది వస్తుంది. సో మీరు మనీని ఫోకస్ చేసి, చాలామంది స్టార్ట్ చేయగానే యూట్యూబ్ ఛానల్ స్టార్ చేసాము నాకు వ్యూస్ రావట్లేదు, యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ ఆన్ అయింది కాకపోతే నాకు అమౌంట్ అనేది ఏం రావట్లేదు యూట్యూబ్ ఛానల్ నుంచి, బ్లాగింగ్ స్టార్ట్ చేశాను డైలీ $1 కూడా రావట్లేదు, ఎందుకు వీటి గురించి మీరు ఎక్కువ థింక్ చేస్తున్నారు? సో మీరు బిగినర్ లెవెల్లో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక జాబ్కి వెళ్ళారు, జాబ్కి వెళ్ళిన వెంటనే ఫస్ట్ మంత్లో నాకు 20,000 జీతం కావాలి, 30,000 జీతం కావాలి మనం అడగం. మినిమం 1 ఇయర్ 1.5 ఇయర్ చేసిన తర్వాతే రిక్వెస్ట్ అడిగి అడుగుతాం, సార్ ఇలా చేశాం కదా ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఏమైనా సాలరీ పెంచుతారా ఏంటి అనేసి ఇలా అడుగుతాం. సో ఒక దగ్గర వర్క్ చేసే దగ్గరే మీరు అంత పేషెన్స్గా ఉండి వాళ్ళు మీరు రిక్వెస్ట్ అడిగి అడిగినప్పుడు మీ వర్క్ మీరు చేసుకుంటే ఎందుకు అంత పేషెన్స్గా ఉండట్లేదు నాకు అర్థం కావట్లేదు. సో నేను అదే చెప్తున్నాను, మనకి కంపల్సరీగా ఒక ప్లాన్ అనేది చాలా అవసరం. ఈ ప్లాన్ లేకుండా మీరు దీంట్లోకి దిగారనుకోండి, మీ టైం వేస్ట్ అవుతుంది, మనీ వేస్ట్ అవుతుంది, ఈ ఫీల్డ్ మీద మీకు ఒక ఇంట్రెస్ట్ అనేది పోతుందన్నమాట. అసలు యాక్చువల్లీ చాలా బెటర్ ఫీల్డ్ ఇది, డిజిటల్ మార్కెటింగ్ అనేది అల్టిమేట్ ఫీల్డ్. సో నేను ఇంత మీకు కాన్ఫిడెన్స్కి ఎందుకు చెప్తున్నానంటే, ఈ ఫీల్డ్లోకి వచ్చే ముందు అంటే బిగినర్ లెవెల్లో ఎప్పుడైతే నేను ఉన్నానో అప్పుడు నేను 3 to 6 months దీని గురించి స్టడీ చేయడం జరిగింది. ఒక ఫీల్డ్లోకి మనం వెళ్తున్నామంటే అది కెరియర్కి ఏ విధంగా బాగుంటుంది, కెరియర్కి మనకు ఉపయోగపడుతుందా లేదా, మనకి ఎంతవరకు అది సపోర్ట్ చేస్తున్నాయి అన్నీ కూడా అనలైజ్ చేసుకుని ముందుకు వెళ్ళాలి. సో అలా చేసుకున్న తర్వాత ఈ ఫీల్డ్లోకి రావడం. సో రోజు రోజుకి మనకి ఇంటర్నెట్ యూజెస్ పెరుగుతుంది, రోజు రోజుకి స్మార్ట్ ఫోన్స్ వస్తున్నాయి, రోజు రోజు కొత్త కొత్త వెబ్సైట్స్ వస్తున్నాయి, రోజు రోజుకి ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్లోకి ఎంటర్ అవుతున్నారు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఆన్లైన్లో అనేది ఇప్పుడు కంపల్సరీ అయిపోయింది. సో ఇటువంటి అడ్వాంటేజెస్ని మనం ఎందుకు మిస్ చేసుకోవాలి? సో మనకి ఫ్రీ సౌర్స్ అవైలబుల్ ఉంది, ఫ్రీగా మనం ఎడ్యుకేట్ అవ్వచ్చు, ఫ్రీగా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, ట్యూటోరియల్స్ ప్రొవైడ్ చేసే వాళ్ళు ఉన్నారు, ఇంత ఫ్రీ స్టఫ్ అవైలబుల్ ఉంచుకొని కూడా చాలామంది ఏం చేస్తారంటే ఒక కోర్స్ కానీ అది కానీ పర్చేస్ చేస్తుంటారు. సో నేను అనేది ఏంటంటే, మీరు ఫస్ట్ కొంత ఇన్ఫర్మేషన్ని గెయిన్ చేసుకోండి, గెయిన్ చేసిన తర్వాత ఆ కోర్స్ అనేది పర్చేస్ చేయాలా వద్దా అనేది తెలుసుకోండి. ఆ కోర్స్ రిలేటెడ్గా మనకి రివ్యూ ఉంటుంది, అంటే దాంట్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నాయి ఏంటనే అవన్నీ మనకి గూగుల్లో ఫ్రీగా అవైలబుల్గా చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని గూగుల్ అవైలబుల్గా ఉన్నాయనుకోండి, వాటిని మీరు చదువుకుంటే సరిపోదు, మళ్ళీ కోర్స్ పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఈవెన్ అప్పటికీ కూడా మీకు కోర్స్ పర్చేస్ చేయాలి, ఇంకా ఏమన్నా దాంట్లో ఇన్ఫర్మేషన్ ఉంది అనుకుంటే అప్పుడు మీరు పర్చేస్ చేయొచ్చు. సో నేను చెప్పేది మీరు బుక్స్ కానీ వేరే ఏమైనా పర్చేస్ చేసే ముందు, సో దాని మీద మీకు ఎంత గ్రిప్ ఉంది, అది మనకు అవసరమా లేదా అవన్నీ కూడా చెక్ చేసుకోండి. ఎందుకంటే బిగినర్ లెవెల్లో నేను కూడా కొన్ని కొన్ని వాటిలో ఇన్వెస్ట్ చేయడం, లాస్ అవడం ఇవన్నీ జరిగాయి. సో నా ఎక్స్పీరియన్స్ అండ్ డ్రాబ్యాక్స్ ఏవైతే ఉన్నా వాటి మీద షేర్ చేసుకుందామని ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. సో ఏవైతే ఐడియాస్ ఉన్నాయి ఫ్రీలాన్సింగ్లో మనం సక్సెస్ అవ్వాలి అనుకుంటే వాటిలో కొన్నే షేర్ చేసుకున్నాను, ఇంకా మనకి చాలా ఐడియాస్ ఉన్నాయి. అదే చెప్తున్నాం కదా, మీ దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్కిల్ ఉండాలి, ఆ స్కిల్ని పబ్లిక్లోకి ఏ విధంగా తీసుకెళ్ళాలి, మనకి పాపులారిటీ ఎలా తెచ్చుకోవాలి, ఇవి మీకు ఐడియా ఉంటే తర్వాత ఆటోమేటిక్గా మీకు మనీ అనేది వస్తుంది. సో మీకు ఒకవేళ చిన్న స్కిల్లే ఉంది, అంటే మీరు డైలీ ఒక 50 rupees 100 rupees ఎర్న్ చేసే స్కిల్లే ఉంది, అది మీరు ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా చూసుకోండి. ఎక్కువ మందికి రీచ్ అయ్యింది అనుకోండి, మీద ఏదైతే వర్క్ ప్రొవైడ్ చేస్తున్నా దానివల్ల మీకు కమిషన్ అనేది 50 rupees వచ్చింది అనుకోండి, అది మీకు 100 మందికి రీచ్ అయింది, అంటే ఒక రోజులో మీరు 5,000 వరకు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఇలా మనం చాలా విధాలుగా మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు మనీ ఎర్నింగ్ మీద టార్గెట్ చేయకండి, మీ స్కిల్ మీద, అదేవిధంగా మీరు ఇచ్చే అవుట్పుట్ క్వాలిటీ, మిమ్మల్ని మీరు ఏ విధంగా ప్రమోట్ చేసుకోవాలి, వీటి మీద మీరు ఫోకస్ చేస్తే తప్పకుండా సక్సెస్ అవుతారు, మనీ అనేది ఎర్న్ చేసుకుంటారు, చాలా హ్యాపీ లైఫ్ని లీడ్ చేసుకోవచ్చు, వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫ్రీలాన్సింగ్ అంటేనే మనకి నచ్చిన టైంలో ఎవరైతే ఉంటారో క్లయింట్స్ నుంచి డిఫరెంట్గా ప్రాజెక్ట్స్ తీసుకొని హ్యాపీగా వర్క్ చేసి డెలివరీ చేసి నచ్చిన టైంలో రెస్ట్ తీసుకోవడం. సో ఇవన్నీ కూడా మనకి అడ్వాంటేజ్ ఉన్నాయి కాబట్టి వీటిని యూటిలైజ్ చేసుకోండి, ముందుకు వెళ్ళండి. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవుతారు, నా నుంచి మీకు ఎప్పటికీ సపోర్ట్ ఉంటుంది. సో మీ నుంచి నాకు సపోర్ట్ అనేది చాలా అవసరం, దాని గురించి మీరు చేయాల్సిందల్లా ఏమీ లేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, ఎందుకు నచ్చలేదు కదా కింద కామెంట్ చేయండి. నచ్చిన వాళ్ళు ఎటువంటి టాపిక్స్ మీకు బాగా యూజ్ అయ్యాయి, మీ దగ్గర ఏవైతే స్కిల్స్ ఉన్నాయో వాటి గురించి కూడా కింద కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఇలాగ డిజిటల్ మార్కెటింగ్ ఫీల్డ్లో ఎంటర్ అవ్వాలి, చాలామంది ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ ఎడిట్ చేయడం ఇలా చాలా చాలా స్కిల్స్ ఉంటాయి, కానీ వాళ్ళందరికీ కూడా ఎలాగ మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు ఐడియా ఉండదు కాబట్టి అలాంటి వాళ్ళందరూ కూడా ఈ వీడియో షేర్ చేయండి. షేర్ చేస్తే వాళ్ళకి యూటిలైజ్ అవుతుంది, మీ ద్వారా ఒకళ్ళు హెల్ప్ఫుల్ పొందుతున్నారంటే తప్పకుండా మీకు అది ఏదో ఒక రూపంలో రిటర్న్ వస్తుంది కంపల్సరీ. మీరు దాన్ని నమ్మండి, వేరే వాళ్ళకి హెల్ప్ చేయండి, మీరు ఎదగండి, మీతో పాటు వేరే వాళ్ళని కూడా ముందుకు తీసుకెళ్ళండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ బెస్ట్ ఐడియాస్ కోసం తప్పకుండా సందీప్ 360Tech యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ ఆన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ బెస్ట్ వెల్త్ గ్రోతింగ్ ఐడియాస్ గురించి అందరికంటే ముందుగా మీరే తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.